హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్. అందరికి శుభోదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం, శుభరాత్రి. ఎస్, అందరు బాగున్నారు కదా? సో మన ఈ రోజు మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ వచ్చారండి. మరి ప్రపంచాన్ని మనకిస్తున్న కరోనాను గురించి మనకి తెలియని ఎన్నో విషయాలను, విశేషాలను మరి శ్రోతలు అడిగే ప్రశ్నలకు సమాధానాలను, సందేహాలను నివృత్తి చేయడానికి స్పెషలిస్ట్ మన డాక్టర్ గారు మనతో ఉన్నారు. సో మనం కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు ఈ రోజు ఎవరెవరైతే పుట్టినరోజులు జరుపుకుంటున్నారో వారందరికీ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ వారికి జింగిల్ ప్లే చేసుకుందాం. అలాగే ఎవరెవరైతే పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో వారందరికీ హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ వారికి జింగిల్ ప్లే చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరి పుట్టినరోజులు పెళ్లి రోజు శుభాకాంక్షలు అయిపోయినాయి కాబట్టి ప్రపంచాన్ని ఎంతో గడగడలాడిస్తున్న ఒక చిన్న వైరస్ కరోనా మరి ఈ దేశ వ్యాప్తంగా దేశ విదేశాల్లో కూడా ఎంతో స్పీడ్ గా విస్తరిస్తూ ఉంది. సో మరి ఇలాంటి కరోనా వైరస్ గురించి మరి మనం ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు కరోనా అంటే ఏంటి, అది వైరస్ ఎక్కడ పుడుతుంది, సో ఈ కరోనా వల్ల ప్రజలకు ఎలాంటి హాని కలుగుతుంది, కరోనా ఎన్ని స్టేజీల్లో ఉంది, ఇలాంటి విషయాల గురించి మనతో మరి పంచుకో మనకి మంచి మంచి విషయాలను పంచుకోవడానికి మనతో పాటుగా మనకి రమేష్ డాక్టర్ గారు, రమేష్ గారు ఉన్నారు. మరి రమేష్ గారితో మరి మీరు కూడా మాట్లాడాలి అనుకుంటే ఇండియా నుంచి ఆత్మీయులు కాల్ చేయాలనుకుంటే 9705222005 కాల్ చేయండి. ఇదే నెంబర్కి వాట్సాప్ కాల్ కూడా ఉంది. సో యూకే ఆత్మీయులు అయితే 1155882005 కాల్ చేయండి. అమెరికా ఆత్మీయులు అయితే 9197012005 కాల్ చేయండి. స్కైప్ నుంచి కనెక్ట్ అయ్యే వాళ్ళు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోని స్కైప్ నుంచి కనెక్ట్ అవ్వండి. సో మరి రమేష్ గారితో మాట్లాడదామా? నమస్కారం అండి డాక్టర్ రమేష్ గారు. నమస్కారం అండి, బాగున్నారా? సార్ నేను చాలా బాగున్నాను సార్, మీరు బాగున్నారా? బాగున్నాండి, హ్యాపీ యుగాది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఐ విష్ యు ద సేమ్ మా శ్రోతలందరి తరపున, మా టెక్నీషియన్ టీమ్స్ అందరి తరపున కూడాను. అందరికీ హ్యాపీ యుగాది సార్. ఓకే సార్, రమేష్ గారు, సరే మరి ఇప్పుడు మనకి ప్రపంచం 145 దేశాలకు పైగానే ఈ కరోనా వైరస్ అనేది చాలా విస్తరించి ఉంది. ప్రముఖ అసలు కరోనా వైరస్ అనేది అసలు ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది సార్, ఈ వైరస్ ఎక్కడ కనుగొన్నారు ఫస్ట్? ఇది చాలా రోజుల నుంచి ఉందండి, బట్ ఇప్పుడు కొత్తగా రావడం చైనా నుంచి వచ్చింది కదా, అక్కడ నుంచి స్టార్ట్ అయింది, అన్ని దేశాలకు పాకిపోయింది. 140-150 అన్నారు కానీ అందుకని ఎక్కువనే వెళ్ళినట్టు తెలిసింది ఇప్పటి వరకు. చాలా మందికి సిక్ అయిపోయారు, బట్ 15,000 మంది ఏమో చనిపోయారు అన్ఫార్చునేట్లీ. బట్ ఆల్మోస్ట్ 4-5 లాక్ పీపుల్ ఇన్ఫెక్ట్ అయ్యారు ప్రపంచం అంతా కలిపి చూస్తే. అంటే చాలా మందికి, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ సర్వైవింగ్, మోర్టాలిటీ రేట్ అంటే చనిపోయే వాళ్ళు అబౌట్ 2-3%, విచ్ ఇస్ ఎ లాట్. అది విచ్ ఇస్ అ లాట్ అండ్ దాట్స్ వై ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ రైట్ నౌ. సో మన ఇండియన్ గవర్నమెంట్ మోడీ గారు డిక్లేర్ చేశారు కదా, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అండి. లాక్డౌన్ ఫర్ 21 డేస్, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ. ఎందుకంటే మన దేశంలో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇస్ వెరీ హై కదా, వెరీ కంజెస్టెడ్, సో ఈజీ టు స్ప్రెడ్. సో ఫైనల్గా డిసిషన్ తీసుకున్నారు, విచ్ నాట్ ఈజీ థింగ్ టు డూ, టు హోల్ కంట్రీని లాక్డౌన్ చేయాలంటే ఈజీ కాదు కదా. సో బట్ ఫైనల్గా డిసైడ్ చేశారు, దట్స్ వెరీ వెరీ గుడ్ న్యూస్, బికాస్ దాట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ఇస్ గోయింగ్ టు సేవ్ అస్ ఇన్ ఇండియా. సో ఇంట్లో ఉండండి, గైడ్ లైన్స్ పార్టిసిపేట్ చేయండి, హ్యాండ్స్ వాష్ చేసుకోండి, బయటకు వెళ్ళడం మినిమైజ్ చేయండి, అసలు వెళ్ళకపోతే చాలా బెస్ట్. ఒక 2-3 వీక్స్ మనంత కాదనుకుని టైం యూ హ్యావ్ టు స్పెండ్ ఇండోర్స్ లో, ఇంట్లో ఉంటే బెస్ట్. సార్ ఇంకొక క్వశ్చన్, కరోనా ఇప్పుడు కరోనా వైరస్ ఏ సంవత్సరం వయసు నుంచి ఏ సంవత్సరం వయసు మధ్య యువత యువకులకు సంభవించే అవకాశం ఉందంటారు? ఇది ఎవరికైనా రావచ్చు అండి, కానీ జనరల్ గా ఏం చెప్తున్నారంటే ఎల్డర్లీ పీపుల్ అంటే అబౌవ్ 65 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కొంచెం సివియరిటీ ఎక్కువ వస్తుంది. కానీ అన్ని రూల్స్, బట్ ఆల్వేస్ దేర్ ఎక్సెప్షన్స్ టు ద రూల్స్. సో అండ్ పీపుల్ విత్ క్రానిక్ డిజీజెస్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, పీపుల్ ఆన్ డయాలసిస్ అలాంటి వాళ్ళు హై రిస్క్, వాళ్ళకి డిజీజ్ ప్రోగ్రెషన్ ఫాస్ట్ గా అవుతుంది అండ్ రెస్పిరేటరీ అంటే లంగ్ కాంప్లికేషన్స్ ఎక్కువ వచ్చేస్తాయి. పీపుల్ 65 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు క్రానిక్ డిజీజ్ ఉన్న వాళ్ళు అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, డయాలసిస్, థింగ్స్ లైక్ దాట్. సో వీళ్ళందరూ ఇంకా ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి. బట్ జనరల్లీ అందరూ కేర్ఫుల్ ఉండాలి, ఎందుకంటే ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళంతా ఉంటారు కదా, చిన్నవాళ్ళు నెక్లెస్ కేర్లెస్గా ఉన్నారనుకోండి, వాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి వస్తుంది. ఓకే, చిన్న వాళ్ళకి డిజీజ్ రాకపోవచ్చు, వాళ్ళకి ఇన్ఫెక్షన్ రావచ్చు, బట్ వాళ్ళకి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. సో పెద్దవాళ్ళకి ఆ చిన్నవాళ్ళు ఇచ్చేస్తారు. ఆ పెద్దవాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కనుక వాళ్ళకి ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిజీజ్ ఫాస్ట్గా అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై అందరూ అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఓకే డాక్టర్ గారు, మనతో కాలర్ యాడ్ గారు మాట్లాడదాము. నమస్తే అండి. నమస్కారం శేషు గారు. నమస్కారం రమేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి, ఎలా ఉన్నారు? నా పేరు కృషి.
యా బాగున్నానండి. కృష్ణ గారు డాక్టర్ గారు మీ సమస్యను మాట్లాడండి. సమస్య అంటూ ఏం లేదండి, ప్రికాషన్స్ అన్ని మేము మోర్ దాన్ మంత్ నుంచి మేము ఫాలో అవుతున్నాము. కాకపోతే ఒక చిన్న మనవి చేసుకుందామని ఫోన్ చేశాను నేను. చెప్పండి చెప్పండి. సో మన ఇండియాలో చాలా మంది కూడా ఈ ఇష్యూ ఏదైతే ఉందో కరోనా వైరస్ ని చాలా నెగ్లిజెన్సీగా తీసుకొని, ముఖ్యంగా యువత, సో ఇంకా రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు. అక్కడికి ఎంత పోలీసు లాఠీ చార్జీ చేసినా, ఎన్ని చేసినా కూడా వేరే వేస అనే వెతికి దొంగ రూట్లో షార్ట్ కట్ లో అట్లో ఇట్లో తిరుగుతున్నారు. చిన్నది ఒక లైన్ యాడ్ చేయాలనుకుంటున్నానండి, క్లుప్తంగా చెప్పాలంటే అదేనండి. క్లుప్తంగా ఏం చెప్పాలనుకున్నానంటే, పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడకుండా, యువత భయపడేటట్టుగా మీరు మీ స్పీచ్ లో ఏమన్నా యాడ్ చేయగలిగితే అది చాలా యూస్ఫుల్ ఉంటది. ఎలా అంటే టెర్రర్ పుట్టించాలి వాళ్ళకి, ఆ టెర్రర్ తో బయటికి రాకుండా ఉండేటట్టుంటే చాలా యూస్ఫుల్ ఉంటదని అనుకుంటున్నాను. అవునవును, ఏంటంటే అందుకే చెప్తున్నాను, చిన్నపిల్లలు యువత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి డిజీజ్ రాకపోవచ్చు, ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా. సో వాళ్ళు తట్టుకోలేస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి ఇచ్చేస్తారు, వాళ్ళకి సివియర్ డిజీజ్ వచ్చేస్తుంది. సో ఇఫ్ దే లవ్ దేర్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ ప్రేమ ఉంటే వాళ్ళు అలాంటి పని చేయదు, ఇంట్లోనే ఉండటం బెటరు. మన వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఉండమంటే బయటకు వెళ్ళిపోతా అంటారు, బయట ఉండమంటే ఇంట్లో వస్తా అంటారు. సో రిబెల్స్ అంటారు కదా వీళ్ళందరినీ, రిబెల్స్ అంటారు. దే డోంట్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ మీరు చెప్పినట్టు, బట్ దే హ్యావ్ టు స్టే. బట్ ఇంకొక న్యూస్ ఏంటంటే, చిన్నపిల్ల చిన్న యువత కూడా వాళ్ళకు కూడా సివియర్ డిజీజ్ రావచ్చు. ఇప్పుడు వాళ్ళని ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూసారనుకోండి, ఇంకా ఎప్పుడు మళ్ళీ చెప్పిన మాట వింటారు. హాస్పిటల్లో సిచ్యువేషన్ చూసారండి, ఐ మీన్ డాక్టర్ కదా, ఐ సీ ద సిచ్యువేషన్ ఇన్ ద హాస్పిటల్. అది ఒకసారి చూసారంటే మళ్ళీ ఇంకెప్పుడు రారు. సో మేబీ టీవీలో చూపించాలి, సిక్ పీపుల్ ఎలా ఉన్నారు హాస్పిటల్లో చూపిస్తే కానీ ఇంకా అప్పుడు అర్థమవుతుంది వాళ్ళ సివియరిటీ అంటే ఏంటి అని. అది మంచి మాట చెప్పారండి. మన టీవీ ఛానల్స్ ఉన్నాయి కదండి, మీరు మంచి పాయింట్ యాడ్ చేశారు. టీవీ ఛానల్స్ లో మన సీరియల్స్ మధ్యలో లేదా మూవీస్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ చేస్తుంటారు కదా, సో జాగ్రత్తలు తీసుకోవడానికి కాకుండా ఒక వీడియో క్లిప్పింగ్, ఎలా అయితే మన స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఎలా లంగ్స్ అయ్యి పాడైపోతాయి అన్నట్లు చూపిస్తారో, అలానే ఈ డిసీజ్ కి ఇంపాక్ట్ అయితే ఎలా ఇబ్బందులు పడతారు అనేది, సివియారిటీ ఉన్న కేసుల్ని కొన్నిటి కనుక విజువల్ అనేది డిస్ప్లే చేస్తా ఉంటే కీప్ ఆన్, సో అప్పుడన్నా కొంచెం సోషల్ మీడియా అన్నిట్లో చెప్పాలి. ఇప్పుడు మూవీస్ ఎలాగో లేదు, కానీ మూవీస్లో చెప్పడం గుడ్ ఐడియా అది. ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు లాస్ట్ ఫర్ ఇవ్వాలి, ఈ 21 డేస్ తర్వాత కూడా మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది. అందుకే మూవీస్లో చెప్పాలి, కరెక్ట్ పాయింట్ చెప్పారు మీరు. మార్నింగ్ ఈవినింగ్ ఎక్కడ చూసినా రేడియో టీవీ మూవీస్ ఎనీ పబ్లిక్ ప్లేసెస్ ఈ అడ్వర్టైజ్మెంట్ ఉండాలి, 1 మినిట్ బుల్లెట్ మెసేజ్ చేసుకుంటే బెటర్. ఐ అగ్రీ విత్ యూ అండి, అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ కీ. అండ్ కొంచెం భయం కూడా ఉంటే బాగుంటుంది, భయంతో మనుషులు వింటారు, భయం లేకుండా వినరు ఎవరు. ఎగ్జాక్ట్లీ అండి, బయట ప్రెజెంట్ మూవీస్ ఎలాగో లేవు కాబట్టి, సో ఐ ప్రిజర్వ్ ఏంటంటే ఇంట్లో సీరియల్స్ ఇవన్నీ అలాగో పెట్టుకుంటారు కాబట్టి. సో ఇఫ్ వి స్కేర్ బిగ్గర్ పీపుల్ అంటే పెద్దవాళ్ళు గనక భయపడితే ఆటోమేటిక్ గా ఇంట్లో వాళ్ళు కంట్రోల్ అవుతారు పిల్లలు. అవును 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 అవును. సో టీవీలో కీప్ ఆన్ యాడ్స్ వచ్చాయి అనుకోండి దీని గురించే, మేబీ దట్ విల్ హెల్ప్ మోర్ దాన్ లైక్ యా దట్ విల్ హెల్ప్ మోర్ దాన్ వాట్ పీపుల్ ఆర్ డూయింగ్ అవుట్ సైడ్. Yes, టీవీ రేడియో అన్నిట్లో ఉండాలి, ఇప్పుడు కంటిన్యూస్ మెసేజెస్ వస్తూ ఉండాలి. అది నేను బయటికి వెళ్ళే విధానం కూడా కొంచెం మెథాడికల్ చేయాలి. ఇప్పుడు ఈ 21 డేస్ అందరూ ఒకటేసారి వెళ్లకుండా స్టేజ్ లో వెళ్ళాలి, వెళ్ళినా కూడా 6 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అవన్నీ చేస్తే వెరీ వెరీ గుడ్. Yes, yes, thank you కృష్ణ గారు, చాలా మంచి మంచి విషయాలు రాబట్టారు. Thank you అండి. Yes, okay. సార్ డాక్టర్ గారు, ఇప్పుడు కరోనా అనేది ఎన్ని స్టేజీల్లో ఉంటుంది? ఫస్ట్ స్టేజ్ నుంచి లాస్ట్ స్టేజ్ కి ఎంత వరకు ఉంటుంది? సో తర్వాత ఏ స్టేజ్కి వస్తే ప్రమాదకరం అని మనం భావించవచ్చు? వాళ్ళు స్టేజ్లు మాట్లాడేది ఎపిడెమియాలజీ గురించి, మనిషిలో స్టేజ్ కాదు వాళ్ళు మాట్లాడేది. అంటే ఎపిడెమియాలజీ అంటే ఎంత మందికి పాపులేషన్ స్టడీస్ లో పెనట్రేషన్ ఎంత అయిందని ఆ స్టేజ్ గురించి వాళ్ళు మాట్లాడేది, మనిషిలో డిజీజ్ స్టేజ్ గురించి కాదు వాళ్ళు. పబ్లిక్ పాపులేషన్ లో
ఎంత పెనిట్రేట్ అయిందని దాని గురించి మాట్లాడుతున్నారు. మీరు మీడియాలో చూసుంటారు స్టేజ్ త్రీ వస్తే ప్రాబ్లం అవుతుందని. స్టేజ్ త్రీ అంటే ఎక్కువ మందికి డిజీజ్ వచ్చిందని అర్థం అనమాట. ఎక్కువ మందికి వస్తే ఇంకా అప్పటి నుంచి కంట్రోల్ చేయడం కష్టం అనమాట. ఓకే అండి. సో మరి ఇప్పుడు కొంతమంది మద్యం సేవిస్తున్నారు, కొంతమంది ధూమపానం ఇట్లాంటి వాటికి కూడా ఆల్కహాల్స్ కి అలవాటు పడుతున్నారు కదా, వీటి వల్ల కూడా కరోనా వచ్చే అవకాశం ఉందంటారా? కరోనా తాగినందు వల్ల రాదు, స్మోక్ చేసినందు వల్ల రాదు, కానీ స్మోక్ చేసిన వాళ్ళకి డిజీజ్ సివిరిటీ చాలా ఉంటుంది అనమాట. స్మోక్ చేసిన వాళ్ళకి డిజీజ్ సివిరిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, అది అందుకని స్మోక్ చేయొద్దని అంటారు. ఆల్కహాల్ డైరెక్ట్ లింక్ లేదు, కానీ మరీ సివియర్ ఆల్కహాల్ ప్రాబ్లం ఉంటే ఇన్ జనరల్ వాళ్ళకు అడ్వాన్స్ లివర్ డిజీజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువైపోతుంది. సో దే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి అనమాట. అది సో అందుకే ఆల్కహాల్ కూడా ఎక్కువ తాగొద్దు. బట్ స్మోకింగ్ ఎస్పెషల్లీ, ఎందుకంటే స్మోకింగ్ వల్ల లంగ్స్ వీక్ అయిపోతాయి కదా, సో దే గెట్ డిజీజ్ ఫాస్ట్, లంగ్ డిజీజ్ ఫాస్ట్ అయ్యింది అనమాట. మసల్ పెయిన్స్, వీక్నెస్, ఇంకా ఏ టిపికల్ సింప్టమ్స్ అంటే అన్యూజువల్ సింప్టమ్స్ ఏంటంటే టేస్ట్ రాకపోవటం, టేస్ట్ పోవటము, డయారియా అంటే మోషన్స్ అవటము, అది కూడా కావచ్చు. బట్ మెయిన్ సింప్టమ్స్ ఏంటంటే కాఫ్, ఫీవర్ అండ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఇస్ ద కీ. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే బ్రీతింగ్ డిఫికల్టీ, బ్రీతింగ్ డిఫికల్టీ వస్తే ఇస్ ఏ ప్రాబ్లమ్. అక్కడ నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ మైల్డ్ నుంచి మోడరేట్ నుంచి సివియర్ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్. సార్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు కొంతమంది గర్భిణీ స్త్రీలు నిండు నెలలతో నిండిన వాళ్ళు కూడా ఒక్కోసారి కరోనా వస్తుంది కదా, మరి వాళ్ళ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తర్వాత వాళ్ళకి సేమ్ జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు కూడా అట్ హై రిస్క్. జనరల్ ప్రెగ్నెంట్ పీపుల్ ఆర్ జనరల్లీ హై రిస్క్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో వాళ్ళు ఇంకా ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఉండాలి. వాళ్ళు ఇప్పుడు ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు ఇంట్లో వాళ్ళతో కూడా కలవకపోవడం బెటర్, ఇండియాలో ఎస్పెషల్లీ. ఇంట్లో ఒక రూమ్ లో సపరేట్ గా ఉండి ఎవరికి ఎవరితో ఇంటరాక్ట్ చేయకపోతాం బెటర్ ఏమో కొన్ని రోజులు. అది తర్వాత ఒకవేళ నెలలు కన్న పాపలు అయితే, అంటే డెలివరీస్ అయిన తర్వాత మరి వాళ్ళకు వచ్చింది అనుకోండి తెలియకుండా, కొంచెం ఈజీ టు మేనేజ్ అండి. డెలివరీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వస్తేనే కష్టం, బట్ దాని తర్వాత వస్తే ఈజీ టు మేనేజ్. ఈజియర్ అంటే నాట్ ఈజీ బట్ ఈజియర్. డెలివరీ తర్వాత వస్తే ఇట్స్ ఈజియర్ కదా. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఏ డిజీజ్ వచ్చినా ప్రాబ్లమే ఇన్ జనరల్. ఓకే, అది కరోనాకి రాకుండా మరి కొంతమంది ఏం చెప్తున్నారు అంటే కుంకుడికాయ ద్వారా మనం హ్యాండ్ వాష్ తయారు చేసుకోవచ్చు, కుంకుడికాయ ద్వారా కూడా కరోనా పోతుంది అంటారు. కొంతమంది పసుపు నీళ్ళలో వేసుకొని స్నానాలు చేస్తే కూడా కరోనా పోతుంది అంటారు. తర్వాత అసలు కరోనా మనకి వ్యాపించకుండా ఉండాలి అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే మన దరిదాపుల్లో కరోనా రాదంటారు? ఇప్పుడు మెయిన్ గా అదే కదా, సోషల్ డిస్టెన్సింగ్ అంటే వేరే వాళ్ళతో మాట్లాడకపోవటం, వేరే వాళ్ళ దగ్గర, ఎందుకంటే ఎవరికి ఇన్ఫెక్షన్ ఉందో మనకు తెలియదు కదా. అందుకే మనిషి మనిషికి 6 ఫీట్ల దూరం మెయింటైన్ చేయాలి, హ్యాండ్ శానిటైజర్ వాడాలి, హ్యాండ్ వాచ్ అనే ముందు హ్యాండ్స్ వాచ్ చేసుకోండి, ఎనీ ముఖం టచ్ చేసేట ముందు హ్యాండ్ వాచ్ చేసుకోండి, ఎన్నిసార్లు హ్యాండ్ వాష్, సోప్ అండ్ వాటర్ 30 సెకండ్స్ అట్లీస్ట్ 20 to 30 సెకండ్స్ ముందు వెనక వాష్ చేసుకోవాలి. ఏమన్నారు? దోమ కాటు రాదండి, వేరే మనిషి వస్తుంది అంతే. దోమ కాటు రాదు, ఇది ఓన్లీ జలుబు ఇట్లా వైరస్ ఇటు వల్లే వస్తుంది. ఇంకో మనిషికి అండ్ కమ్యూనిటీ స్ప్రెడ్ అంటే ఇప్పుడు ఫోమైట్స్ నుంచి, అంటే ఒక కౌంటర్ టాప్ మీద ఎవరో దగ్గర అనుకోండి, అది మీరు ముట్టుకుంటే మీకు కూడా వచ్చేస్తుంది అన్నమాట. సో అది యా మస్కిటో బైట్ నుంచి రాదండి, అది ఒక గుడ్ న్యూస్. రైట్ అండి, థ్యాంక్ యూ. సరే ఇంకొకటి, మనకి ఎలాంటి మెడిసిన్ వాడాలంటారు ఇప్పుడు మెడిసిన్? ఏం లేదండి, సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటారు, పారాసెటమాల్ వేసుకోవటము, ఐబీ ఫ్లూయిడ్స్ సివిరిటీ బట్టి. ఓన్లీ కాఫ్ ఉందనుకోండి సెల్ఫ్ ఐసోలేషన్ బెస్ట్. ఫీవర్, కాఫ్ అండ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే బ్రీదింగ్ ఆయాసం అంటారు కదా ఇండియాలో, ఆయాసం ఉండి ఆయాసం ఇంకా ఎక్కువ అవుతుందో కొద్దీ అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు నేసల్ క్యాన్లో కానీ దాంట్లో ఇంకా అడ్వాన్స్, ఇంకా ఎక్కువ సివిరిటీ ఉంటే నాన్ రీబ్రీథర్ ఆర్ వెంటిలేటర్ అవన్నీ పెట్టాల్సి వస్తుంది, డిపెండింగ్ అపాన్ ద సివిరిటీ ఆఫ్ ద డిజీజ్. మందులు అయితే స్పెసిఫిక్గా లేవు, కానీ ఇప్పుడు జనరల్గా ఇండియాలో, ఫ్రాన్స్లో హైడ్రాక్సిక్లోరోక్విన్ అని యాంటీ మలేరియల్ మెడికేషన్ వాడుతున్నారు, అది ఇట్ షోడ్ సమ్ ఎఫెక్ట్. యాంటీ హెచ్ఐవి మెడికేషన్ షోడ్ సమ్ ఎఫెక్ట్. యుఎస్లో వాడరు బికాస్ యుఎస్లో సిస్టమ్ ఇస్ డిఫరెంట్.
దే వాంట్ లాట్ ఆఫ్ డేటా బిఫోర్ యూ యూస్ వన్ మెడికేషన్. ఒక మెడికేషన్కి అప్రూవ్ అయింది ఇంకొక దానికి వాడాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ డేటా. బట్ కంపాషనేట్ యూజ్ అని వాడతారు ఇక్కడ కూడా. బట్ జనరల్లీ హైడ్రాక్సిక్లోరిక్విన్ సమ్ ఎఫెక్ట్ ఉందని విన్నాను, విచ్ ఇస్ యాంటీమలేరియల్ మెడికేషన్. అందరు డాక్టర్స్ ఇండియాలో యాజ్ ఎ ప్రొఫిలాక్సిస్ అంటే డిసీజ్ రాకముందు తీసుకుంటున్నారు. యాంటీ హెచ్ఐవి మెడికేషన్ అండ్ యాంటీ ఫ్లూ మెడికేషన్ ఈ మూడు కాంబినేషన్ ఇచ్చిస్తున్నారు డిపెండింగ్ అపాన్ ద సివిరిటీ. అది అది అండ్ ఐవి ఫ్లూయిడ్స్ అండ్ ఐసోలేషన్ అండ్ సో ఆన్. డాక్టర్ గారు మనకు కాలేడారు లోవరాజ్ గారు వైజాగ్ నుంచి. లోవరాజ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. శేషి గారు గుడ్ మార్నింగ్ అండి. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గుడ్ మార్నింగ్. బాగుంది సార్, మంచి మీలాంటి వాళ్ళు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రజలకి ఎంత ఉపయోగపడతాయి సార్. నిజంగా మీకు ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అండి. లోవరాజ్ గారు అడగండి, డాక్టర్ గారిని మీ క్వశ్చన్స్ అడగండి. సరే సార్. అంటే డాక్టర్ గారు, ఇది మనకి కంటికి కనిపించని వైరస్ కదండి. అవును, అన్ని వైరస్లు అంతే, బ్యాక్టీరియా అయినా వైరస్ అయినా ఏది కంటికి కనబడదు. అవును అవును. అంటే ఇది చాలా ప్రమాదకరం కదా, ఆటల ఆటకన్నా ఇది ప్రమాదకరం అని ప్రమాదం కాదు. అవును, ఇది ఎవరి దగ్గర ఉందో ఎవరి దగ్గర లేదో కూడా చెప్పలేము. కరెక్ట్. తర్వాత ఏంటంటే ఇది వచ్చింది అని మనకు తెలియడానికి ఏంటి సార్ దీనికి సింటమ్స్ ఎలాగా మనకి బయటపడతాయి? చెప్పాను కదా, దగ్గడము, జ్వరము, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఈ మూడు జనరల్ గా వీక్ గా ఫీల్ అవటము, సిక్ గా ఫీల్ అవటము. అది కానీ మధ్య మీరు ఎక్కడ ట్రావెల్ చేయలేదు, బయటకు వెళ్ళలేదు అంటే ఛాన్స్ ఆఫ్ రావటం చాలా తక్కువ. అవునండి. అంటే ట్రావెల్ చేస్తేనే ఎక్కువ వస్తుంది అంటారా ఇది? ట్రావెలింగ్. అవునండి, ట్రావెలింగ్. ఎందుకంటే ట్రావెలింగ్ లో ఎక్కడుందో ఏంటి, ఎయిర్పోర్ట్స్ లో కానీ ట్రైన్ స్టేషన్ లో కానీ ట్రాఫిక్ చాలా ఎక్కువ కదా అక్కడ ఇండియాలో ఎస్పెషల్లీ. సో మనకి ఎక్కడ తగిలిందో తెలియదు అనమాట. అవునండి. తర్వాత ఇది ఏంటంటే ఇప్పుడు మనకి దీని తలక ఎక్విప్మెంట్స్ కూడా ఇప్పుడిప్పుడే మనకి విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం అనేసి మనకు తెలిసింది. అంటే మన దగ్గర కొద్దిగా తక్కువ ఉన్నది కదా. అవును అవును. ఇప్పుడు మరి దాన్ని అంటే మనకి ఇక్కడ హాస్పిటల్స్ ఏమన్నా అంటే దీని తాలూకు హాస్పిటల్స్ ఏమైనా ఉన్నాయండి? హాస్పిటల్స్ ఇంకా మామూలు ఎనీ హాస్పిటల్లో ట్రీట్ చేయగలరు. దీనికోసం స్పెషల్గా పెట్టాల్సిన అవసరం లేదు. కానీ స్పెషల్గా ఎందుకు పెడుతున్నారంటే ఒకరితో ఒకరికి రాకుండా ఉండాలని చెప్పి చాలా మందికి వస్తే సపరేట్ హాస్పిటల్స్ పెడుతున్నారు. అందరూ ఒక కరోనా వచ్చిన వాళ్ళందరూ ఒక దాంట్లో వేసేస్తే ఒకరి నుంచి వేరే వాళ్ళకి రాకుండా. అవునండి అవును, అది నా ఐడియా అనమాట. సరే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మోస్ట్ వెల్కమ్. టేక్ కేర్ అండి. గుడ్ లక్. మన పరిసరాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మళ్ళీ ఇంటి పక్కన ఒకళ్ళ వ్యాప్తి చెందింది అనుకోండి, సో మనం ఇంటిలోకి రాకుండా మరి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? అంటే మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకుండా ఉండటం, వాళ్ళు మన ఇంటి రాకుండా రాకుండా ఉండటం, వాళ్ళ పిల్లలు వచ్చి మన ఇంట్లో, మన పిల్లలు వచ్చి వాళ్ళ ఇంట్లో, ఇంకా అందుకే ఏం కాంటాక్ట్ ఉండకూడదు. అది బెస్ట్ వే. ఇక్కడ పల్లెటూరులో వచ్చేటప్పటికి కొంత భేదాలు వస్తాయి. ఎందుకంటే మా దగ్గర లేనిది ఏంటి, మీ దగ్గర ఉన్నది ఏంటి, మీరే ధనవంతుల అనే భేదాలు వస్తుంటాయి. కానీ ఈ కరోనా వైరస్ అంటే ఇప్పటికొరకు టీవీలో యాంకర్స్ అందరూ చెప్తుండాలి ఇది పర్సనల్ గా తీసుకోవద్దు, రావద్దు రావద్దు అన్నారు. కానీ కోపడద్దు, ఎందుకంటే ఇది ఎవరి దగ్గర ఉందో తెలియదు కదా, మనకు టెస్ట్ లేదు ఏం తెలియదు. అందుకే దిస్ ఇస్ నథింగ్ పర్సనల్. అందుకే లాక్డౌన్ పెట్టారు, అంటే ఎవరిని ఎవరు కలవకుండా ఉండాలని. దట్ ఈస్ మెయిన్ ఉద్దేశం అదే కదా. సో పక్క వాళ్ళు అందరూ అర్థం చేసుకోవాలి, కోపడకుండా నలుగురు రావద్దు అనుకోవద్దు ఇది ఆ టైం అది. ఒక్క డాక్టర్ గారు మనకు ఒక ల్యాండ్ కలర్ అయ్యారు, పలకరిద్దామండి. హలో నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అప్పారావు గారు, మనకి కరోనా వైరస్ కు సంబంధించి డాక్టర్ గారు ఉన్నారు, మనతో మాట్లాడండి ఒకసారి. నమస్తే సార్. చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. ఈ కరోనా వైరస్ గురించి చాలా భయభ్రాంతులుగా ఉన్నారు సార్ ప్రజలు కూడా. ప్రజలే కాదు, ప్రతి ఒక్కళ్ళలో కూడా ఏ టైంలో ఏ వార్త వినవలసి వస్తుంది అలాగని మనసు చాలా గందరగోళంగా ఉంది సార్. అవునవును, కొంచెం టెన్షన్ గా ఉంటుంది. కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉండి మీరు బయటకు వెళ్ళకుంటే ఏం కాదు మీకు. అలాగే అలాగే కట్టడి చేస్తున్నాం సార్. ఏ ఊర్లో ఉంటారు మీరు?
మాది తూర్పు గోదావరి జిల్లా సార్. ఓకే ఓకే ఓకే, మీరు ఇంట్లో ఉన్నారు అనుకోండి, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, అందుకే బయటకు వెళ్ళకుండా ఉండండి. మాస్క్ పెట్టుకోండి, అంటే బేసిక్ ఎసెన్షియల్స్ కోసం బయటకు వెళ్ళాలనుకోండి, షాప్కి వెళ్ళాలంటే మాస్క్ పెట్టుకోండి అండ్ హ్యాండ్ శానిటైజర్ వాడండి. ఇంటికి రాగానే మళ్ళీ వాష్ చేసుకోండి చేతులు సోప్ అండ్ వాటర్తో. ఫస్ట్ కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్నంతకాలం, అందుకే ఇప్పుడు నేషన్ వైడ్ పెట్టేశారు కనుక చాలా తక్కువ అయిపోతుంది. ఇప్పుడు 21 డేస్లో చాలా తక్కువ అయిపోతుంది. ఏం చేసినప్పుడు కూడా ప్రభుత్వాలు కూడా కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే ప్రజలు కూడా వినరు సార్. తీసుకున్నారు కదా, ఇప్పుడు చాలా కఠినంగా చేస్తున్నారు కదా ఇండియాలో, చాలా కఠినంగా చేస్తున్నట్టు అనిపించింది. అవును సార్, మాది పల్లెటూరు అయినా సరే కానీ పోలీసులు మాత్రం గట్టిగా చెప్తున్నారు సార్. గట్టిగా చెప్తున్నారు, చూసాను న్యూస్ లో, గట్టిగా చాలా గట్టిగా చెప్తున్నారు, చాలా మంచి పని చేస్తున్నారు అంతే. ఇంకా హైదరాబాద్ లో అయితే బయటకు వస్తే షూట్ అండ్ షాట్ ఆర్డర్ ఇచ్చేసామని చెప్పారు కదా, తప్పదు. ఇంకా చాలా గట్టిగా ఉండాలి, చాలా మీరు చెప్పింది కరెక్ట్, చాలా కఠినంగా ఉండాలి. తప్పదు. Yes, thank you so much for calling and Apparao garu. Namaste sir. Namaste, okay. Sir, doctor garu, ippudu elanti aaharam teeskovalantaru corona virus vachin tarvata vallu treatment teeskuntaru kada? Deeni gurinchi special aaharam em ledandi, Indian food, maamulu food tinandi chalu. In general processed food takku cheyali, but deeni gurinchi special ga food ane em kangar ledu. Maamulu Indian food is generally healthy, oil takku cheyandi and balanced diet ante carbohydrates, proteins, vegetables. బ్యాలెన్స్ డైట్ ఉంటుంది, కాకపోతే ఈ మధ్య ఇండియాలో ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది కదా, అది దట్ ఈస్ నాట్ గుడ్ ఇన్ జనరల్, నాట్ జస్ట్ కరోనా వైరస్ అని గురించి కాకుండా ఇన్ జనరల్ ఇస్ నాట్ గుడ్. ఓకే సార్, ఇప్పుడు చికెన్ గుడ్లు ఇలాంటివి తినకూడదు అంటున్నారు కదా. జనరలీ యూనో అది పెద్ద స్టోరీ లేదు, యానిమల్ ఫుడ్ తినకూడదు అని పెద్దగా. వెజిటేరియన్ ఫుడ్ కొంచెం పాపులర్ అయిపోయింది కదా ఈ మధ్య యుఎస్ లో, అక్కడ ఇండియాలోనేమో ఆపోజిట్ గా మీరు అందరూ చికెన్ అంతా ఎక్కువ తినేస్తున్నారు, మేము తక్కువ చేసాము. ఇక్కడ యుఎస్ లో చాలా మంది వెజిటేరియన్ అయిపోతున్నారు, ఇండియాలో అందరూ ఇంత ముందు వెజిటేరియన్ తినే వాళ్ళందరూ ఇప్పుడు చికెన్ మటన్లు అన్ని తినేస్తున్నారు. సో రాంగ్ డైరెక్షన్ వెళ్తున్నారు అక్కడ. ఓకే, మనకు ఇంకొక ల్యాండ్ కాలర్ యాడ్ అయ్యారు పలకరుతాం డాక్టర్ గారు. హలో నమస్తే అండి. నమస్తే అండి, జయేష్ గారు బాగున్నారా? నమస్తే అండి, బాగున్నాను సార్. ఈశ్వర్ గారా, రామారావు గారా? రామారావు అండి. డాక్టర్ గారు బాగున్నారా? బాగున్నాను రామారావు గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. చెప్పండి. అయితే నాకు చిన్న డౌట్ అండి. అడగండి. కొంతమంది డాక్టర్స్ ఏమంటారంటే ఇంట్లో నుంచి బయటికి రాకూడదు, అసలు కనీసం బయటికి వెళ్ళకూడదు అంటున్నారు, ఇది ఎంతవరకు నిజమండి? వెళ్ళకపోతే బెస్ట్, అదే చెప్తున్నాను కదా, వెళ్ళకపోతే ఇంట్లో ఉంటే దట్ ఇస్ ది బెస్ట్, దట్ ఇస్ ది సేఫెస్ట్. బయటికి అంటే ప్రయాణాలు చేయకూడదు, మన ఊర్లో కూడా మనం తిరగకూడదా అనేది డౌట్. తిరగకూడదు, అదే కదా మెయిన్ గోల్, అదే తిరగకూడదు, ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండాలి అది. అదే అండి. అయితే ఇది మనకి ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు అండి? ఇలా ఇంట్లో ఉంటే తగ్గుముఖం పట్టే అవకాశం ఉందా? ఉందండి, అందుకోసం కదా ఇంట్లో ఉండమంటున్నారు. తప్పకుండా ఉంది, తగ్గుపట్టే అవకాశం చాలా ఉంది, అందుకే ఇంట్లో ఉండమంటున్నారు. అదేలేండి, అంటే చాలా మంది నిర్లక్ష్యంగా అలా మళ్ళీ మరి రోడ్ల మీద తిరుగుతున్నారండి చాలా మంది. ఇలా తిరిగితే మళ్ళీ పెరిగే అవకాశం ఉంది కదా. అవును కరెక్ట్. అయితే ప్రభుత్వాలు చెప్పినా జనాలు పట్టించుకోవట్లేదండి, మరి వీళ్ళకి ఏం చేయాలో ఏం అర్థం అవ్వట్లేదు. ఏంటండి? వైజాగ్, వైజాగ్ నుంచి అండి నేను చేసేది. ఇంకా వైజాగ్ లో బయట తిరుగుతున్నారు అందరు? చాలా మంది తిరుగుతున్నారండి, చెప్పినా గానీ వినట్లేదు. అవునా? నేనేంటి అంటే చాలా తక్కువ మంది వస్తున్నారే అనుకున్నాను. లేదండి, ఎందుకంటే పోలీసులు వాళ్ళు చెప్తూనే ఉన్నారు, చెప్పినా గానీ వీళ్ళు అక్కడికైనా కాయగూరలు కానీ అక్కడికైనా ఎక్కడికైనా తిరుగుతూనే ఉన్నారు. అంటే చాలా స్ట్రిక్ట్ గా చేయట్లేదేమో, హైదరాబాద్ లో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు, బయట ఎవరు లేడు, మనిషి ఎవరు లేడు బయట. లేదు డాక్టర్ గారు, ఇక్కడ కూడా కొంచెం ఏంటంటే కొంతమంది అంటే పెడగా వచ్చేసి పోలీసులను కూడా ఎదిరించి చేస్తున్నారు. వైజాగ్ లో, విజయవాడ కూడా ఇట్లా గుంటూరు కానీ ఫుల్ కర్ఫ్యూ లోనే ఉన్నాయండి. పోలీసులు వచ్చేటప్పుడు మాత్రం లోపలే ఉంటున్నారు, మళ్ళీ వాళ్ళు అలా వెళ్ళకనే మళ్ళీ రోడ్ల మీదకి రావట్లేదు.
అంతే కదా. వాళ్ళు వచ్చినప్పుడు బాగానే ఉంటున్నారు, ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ రోడ్ల మీదకి వస్తున్నారు. అంతే అంతే అంతే, ఇండియాలో అంతే కదా, చెప్పిన మాట వినరు, బయటకు వెళ్ళమంటే ఇంట్లో కూర్చుంటారు. అవునవును, పని చేసేటప్పుడు తప్పించుకుంటారు, పని లేనప్పుడు, పని చేయొద్దు అన్నప్పుడు మళ్ళీ పని ఉంది అని కల్పించుకుని వెళ్తారు. అంతే, అవునవును అవును. ఓకే అండి, రామారావు గారు ఇంకేమన్నా అడుగుతారా డాక్టర్ గారిని? అది ఇంకా అడిగేది ఏముందంటే దీనికి మందులు డాక్టర్ గారికి తెలిసే ఉంటది, ఎప్పటి వరకు ఎన్ని రోజుల్లో కొనుక్కోగలరు ఏంటో చెప్తే కొంచెం. అంటే వన్ టూ ఇయర్స్ పడుతుంది అనుకుంటా అండి, వన్ ఆర్ టూ ఇయర్స్ వచ్చేసింది మందులు. అంటే ఏదో చాలా మంది అంటున్నారు బ్రహ్మం గారు చెప్పినట్టు జరుగుతుంది అదే ఇదని. ఎంతమంది చనిపోతారు, ఎంతమంది చనిపోతారు ఏం తెలియట్లేదు అంటారు జనాలు. మెడిసిన్ అయితే వచ్చేస్తుంది కానీ అది టూ లేట్, వన్ ఇయర్ అంటే చాలా టైం కదా, వన్ టూ ఇయర్స్ గుడ్ ఛాన్స్ వన్ టూ ఇయర్స్ రావచ్చు. దీనివల్ల పుకార్లు మాత్రం విపరీతంగా పుట్టిస్తున్నారండి జనాలు మాత్రం. ఏమని ఆహా, అంటే బ్రహ్మ గారు చెప్పింది నిజమవుతుంది, చూసారా 2 కోట్ల మంది ఇండియాలో చనిపోతారట. హోప్ఫుల్లీ నాట్, అందుకే అది ఆపడానికే ఇప్పుడు ఇది లాక్ అవుట్ పెట్టారు. ఓకే అండి, థ్యాంక్ యూ రామారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నమస్తే. రైట్ రైట్, నమస్తే. ఓకే డాక్టర్ గారు, ఇంత అంటే కరోనా వచ్చి చాలా సంవత్సరాలు అయిందని చెప్పేస్తారు, సో మరి అప్పటి నుంచి ప్రభుత్వాలు కొంచెం ఎలక్ట్ అయ్యి ముందులు ఎందుకు కనుక్కోలేకపోయారు? ఇప్పుడు ఈ వైరస్ చాలా రోజుల నుంచి ఉంది కానీ బయట ఎక్కువ లేదు కదా, ఇప్పుడు ఎలా లీక్ అయిందో ఏంటో మనకు తెలియదు కానీ ఒకసారి బయటకు వచ్చిందంటే ఇంకా ఈజీ స్ప్రెడ్ అయిపోతుంది కదా, ఫ్లూ లాగా. ఇప్పుడు డెంగీ అని ఇండియాలో వైరల్ ఫీవర్లు చాలా వచ్చాయి కదా ఈ మధ్య, ఇది కూడా అలాగే. కాకపోతే దీనికి డిజీజ్ సివిరిటీ ఎక్కువ ఉంది అది, ప్లస్ దీనికి పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిషన్ ఇస్ దేర్. ఇప్పుడు డెంగీ అయితే పర్సన్ టు పర్సన్ రాదు కదా, ఇదేమో పర్సన్ టు పర్సన్ వస్తుంది, అందువల్ల చాలా స్పీడ్గా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయింది. గ్లోబల్ ట్రావెలింగ్ కూడా చాలా అయిపోయింది. ఓకే, ఇప్పుడు స్వైన్ ఫ్లూ అన్నారు కదా, స్వైన్ ఫ్లూ కంటే ఇది డేంజరస్ అయింది కదా, నిన్న మొన్నట్లు వచ్చిన స్వైన్ ఫ్లూకి మెడిసిన్ కనుగొన్నారు. దీన్ని కూడా కనుక్కుంటారు, ఇంకా 1-2 ఇయర్స్ లో వచ్చేస్తుంది. ఓకే, సో మరి వీటి పైన అంటే ఈ రోజు 15 రోజులు ఇంట్లో ఉండి తర్వాత మళ్ళీ యథావిధిగా బయటకు వస్తే తర్వాత అంతకుముందు ఒక వైరస్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ వ్యాపించే అవకాశాలు కూడా ఉంటాయి కదా? ఉంటాయి ఉంటాయి, కానీ చాలా తక్కువ అయిపోతుంది, 21 డేస్ వల్ల చాలా తక్కువ అయిపోతుంది స్ప్రెడ్. దాని తర్వాత కూడా రావచ్చు, బట్ స్ప్రెడ్ తక్కువైపోతుంది. ఓకే, ప్రాబబిలిటీ తక్కువైపోతుంది. ఓకే సార్, ఇప్పుడు కరోనా వైరస్ వచ్చిన మనిషిని ఒక రూమ్ లో పెట్టేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయమన్నారు కదా, అదర్ పర్సన్స్ వాళ్ళకి ఆహారం అందించేందుకు ఆ మనిషి వెళ్ళాలి అంటే ఎలాంటి చర్య జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలి? కొంచెం దూరంగా ఉండి ఇవ్వాలి. చిన్నపిల్లలు అనుకోండి, చిన్నపిల్లలకి తినడం రాదు, తల్లిదండ్రులు తినిపించాలి అలాంటప్పుడు. ఇంకా అలాంటప్పుడు కష్టమే, కానీ చిన్నపిల్లలకి ఎక్కువ రాదు కదా ఇప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ పోవాలంటే. అందుకోసమే మళ్ళీ అన్నిటికీ మూల బాటమ్ లైన్ ఏంటంటే లాక్డౌన్, ఎవరు రాదు ఇప్పుడు, అది ఆ స్టేజ్కి రాకుండా ఉండడానికి ఇవన్నీ. ఓకే డాక్టర్ గారు, మరి పరిసరాలు ఎలా ఉంచుకుంటే బాగుంటుంది అనుకుంటారు? అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే గోరువెచ్చని నీళ్ళలో పసుపు వేసుకుని స్నానం చేయండి 2 పూట్ల, కరోనా వైరస్ అనేది మన ఒంటికి చేరదు అని చెప్పేసి, పక్కన వాళ్ళ నుంచి కూడా మనకు వ్యాపించదు, మనం ఎలాగైనా ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు, అది నిజమేనంటారా? దానివల్ల హార్మ్ లేదు కదా, వాటర్ లో పసుపు వేసుకుంటే దేర్ ఇస్ నో హార్మ్, సో యు కెన్ డు ఇట్ యు నో. ఓకే సార్, మరి కరోనా గురించి అంటే ఇంకా మీరు ఎలాంటి ఎలా ఉంటే అంటే డిస్టెన్స్ కాకుండా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటారు, ఎలాంటి వాటర్ కానివ్వండి ఆహారం కానీ ఎలా తీసుకుంటే బాగుంటుంది అంటారు? కొంతమంది మినరల్ వాటర్ తాగినా కూడా ఈ కరోనా వైరస్ వచ్చే అవకాశం ఉంది అంటారు, తర్వాత ఫ్రిడ్జ్ లో నీళ్ళు తాగిన వల్ల కూడా కరోనా వైరస్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు, సో కూలింగ్ ఏదైనా తగిలినా కూడా మన బాడీకి ఇన్ఫెక్షన్ తొందరగా వ్యాపించే అవకాశం ఉంది అంటున్నారు, ఇది నిజమే అంటారా? ఇండియాలో ఎప్పుడు కూల్ వాటర్ తాగితే వైరస్ వచ్చేస్తే అంటున్నారు, నిజం 100% కాదండి. జనరల్ గా వార్మ్ వాటర్ ఇస్ అది ఇట్స్ నాట్ ప్రూవెన్ అండి, అది సో ఇట్ జస్ట్ ఎ బిలీఫ్, జస్ట్ ఎ బిలీఫ్. కాకపోతే ఇన్ జనరల్ కోల్డ్ వైరసెస్ ఆర్ మోర్ కామన్ ఇన్ వింటర్, సో వామ్ టెంపరేచర్స్ ఆర్ బెటర్, బట్ ఇట్స్ నాట్ లైక్ 100% వామ్ టెంపరేచర్ ఉన్న వల్ల రాదని
అట్లాంటిది ఏం లేదు. ఓకే సరే, మరి అప్పుడు పరిసరాల్ని కొంతమంది బ్లీచింగ్ పౌడర్ తో కూడా క్లీన్ చేసుకోండి రెండు పూట్లు అని చెప్పేసి కూడా అంటున్నారు. కొంతమంది పెనాయిల్ అంటున్నారు, కొంతమంది తర్వాత రోజు వాటర్ అంటున్నారు. సో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈ సోషల్ మీడియాలో పెట్టింది కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఎలాంటి ఎలాంటి లిక్విడ్స్ అంటే లైసాల్ స్ప్రే వచ్చింది కదా ఇండియాలో, లైసాల్ స్ప్రే, క్లోరాక్స్ స్ప్రే, ఆ స్ప్రే వేయటం, పేపర్ టవల్ క్లీన్ చేయటం, పేపర్ టవల్ బయటపడేయటం. ఓకే చెప్పండి. పేపర్ టవల్ ని రీయూజ్ చేయొచ్చు, పడేయాలి. ఓకే సో మరి ఇప్పుడు మనం ఒకటి విషయం ఏంటంటే, కొంతమంది మనకి ఏమంటారంటే ఈ చిన్న చిన్న జలుబు జ్వరం వచ్చినప్పుడు పారాసెటమాల్ వాడితే కూడా రెండు పూట్ల అది కంటిన్యూగా ఒక వారం కంటిన్యూ చేస్తే కరోనా వైరస్ వచ్చే లక్షణాలు కూడా కనపడవు అని చెప్తారు. అంటే వైరస్ రాకుండా కూడా పారాసెటమాల్, పెయిన్ కిల్లర్స్, టాబ్లెట్స్ వాడచ్చు అంటారా? అవసరం లేదండి, వైరస్ రాకుండా వేసుకోవాల్సిన అవసరం లేదు. వైరస్ వస్తే ఫీవర్ వస్తుంది కదా, పారాసెటమాల్ బేసికలీ ఫీవర్ తక్కువ చేస్తుంది, వైరస్ చంపదు, ఫీవర్ తక్కువ చేస్తుంది అంతే. అర్థమైందా? ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినా, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా ఫీవర్ వస్తుంది కదా, ఫీవర్ తక్కువ చేయడానికి పారాసెటమాల్. పారాసెటమాల్ వైరస్ ను చంపేది, మనకు టెంపరేచర్ తక్కువ చేస్తుంది, సో యూ ఫీల్ కంఫర్టబుల్ అంతే. అది సింప్టమాటిక్ సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటారు, వైరస్ ను చంపేది అది. ఓకే సపోజ్ ఇప్పుడు ఒక వ్యక్తికి డెంగ్యూ జ్వరం గానీ మలేరియా జ్వరం గానీ వచ్చింది అనుకోండి, అది కరోనా వైరస్ కింద మారే అవకాశాలు ఉంటాయి అంటారా? లేదు లేదు లేదు, దానికి లేదు. ఓకే లేదు లేదు లేదు. అంటే కొంతమంది అలా చెప్తున్నారు, డాక్టర్స్ కూడా కొంతమంది చెప్పారు ఇట్లా టైఫాయిడ్ జ్వరం అయినా మలేరియా జ్వరం అయినా డెంగ్యూ అయినా ఇట్లాంటి లక్షణాలు వచ్చినప్పుడు కూడా మీరు ఎలర్ట్ ఉండండి, లేదంటే ఇది కరోనా వైరస్ కింద కూడా మారే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కాళ్ళు నొప్పి పాయింట్ వాళ్ళు ఏమంటున్నారంటే, మీకు వచ్చిన జ్వరము, దగ్గు, బ్రీదింగ్ డిఫికల్టీ ఉంటే డెంగ్యూ అనుకోవచ్చు, కరోనా కూడా కావచ్చు అని అర్థం అన్నమాట. ఓకే ఓకే సార్, మరి పరిశ్రమలు ఓకే డాక్టర్ గారు. మరి ఇంకా కరోనా గురించి మరి అసలు స్టార్టింగ్ ఎక్కడ ఉందన్నారు, ఇది ఏ సంవత్సరంలో ఉద్భవించింది సార్? డెంగ్యూకి వైరల్ ఫీవర్ చెప్పండి. కరోనా వైరస్ అసలు ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది, అసలు కనుక్కోవటం ఏ సంవత్సరంలో కనుగొన్నారు ఫస్ట్? చాలా రోజులైందండి, తెలియదు ఎగ్జాక్ట్ గా ఇయర్ తెలియదు నాకు, అట్లీస్ట్ ఇప్పుడు మన 3 మంత్స్ దగ్గర డిసెంబర్ లో వచ్చింది, కానీ అసలు మొదటగా ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చింది నాకు కూడా తెలియదు, బుక్ లో చూడాలి. అది మాత్రం షూర్. ఎస్ ఓకే అండి, మనకి ల్యాండ్ కలర్ ఒకటి యాడ్ అయ్యారు, కొలకడ. హలో అండి. హలో, ఓకే కాల్ డ్రాప్ అయినట్టుంది డాక్టర్ గారు. సో డాక్టర్ గారు, ఓకే ప్రజలకి మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు, ఈ కరోనా గురించి ఎలాంటి సలహాలు సందేశాలు ఇవ్వాలనుకుంటున్నారు ఒకసారి మా శ్రోతలకు చెప్తారా? అదే అండి, ఇంట్లో ఉండండి, కంగారు పడకండి, హాయిగా తిని మంచిగా నిద్రపోండి, టెన్షన్ పడద్దు. బయటకు వెళ్ళడం 99% మానేయండి, వీలవుతాయి. ఎసెన్షియల్ బేసిక్ థింగ్స్ కావాలంటే వెళ్ళండి, కానీ ఇది లేదు అది లేదు అని వెళ్ళకుండా ఇంట్లో ఉన్న వాటితో సర్ది పెట్టుకోండి ఒక 3 వీక్స్. వరి అవసరం అవసరం లేదు, కానీ బయటకు వెళ్తేనే వరి. సో బయటకు వెళ్ళటం ఎంత మినిమైజ్ చేస్తే అంత బెటర్. చిన్న చిన్న విషయాల గురించి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఉగాది పచ్చడికి తక్కువైంది అది తక్కువైంది అని బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. చేయకపోయినా పర్లేదు, ఒకసారి ఒక సంవత్సరం చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు లైఫ్ లో. సో అర్థం చేసుకోవడం కొంచెం కష్టం మన కామన్ పీపుల్ కి. సో అందుకే కొంచెం వినేసి, ఎందుకు చేస్తున్నారు 100 క్వశ్చన్లు వేసే కన్నా చెప్పిన మాట వింటే బెటర్, ఎందుకంటే అందరికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం కదా. అప్పుడప్పుడు చెప్పిన మాట వినటం బెటర్ అనుకోని చెప్పి ఇంట్లో ఉంటే బెటర్. ఇంట్లో ఉన్న అన్నము పప్పు బేసిక్ ఐటమ్స్ తో సర్దుకోండి, బయటకు లేకుండా ఉండండి, వరి కాకుండా ఉండండి. అది ఓకే, అది మెయిన్ థింగ్. కానీ ప్రతి ఒక్క చిన్నదానికి బయటకు వెళ్ళటం మంచిది కాదు. ఓకే సార్, అంటే ఇప్పుడు కరోనా వైరస్ లో మామూలుగా వాళ్ళు చెప్పడం ఏంటంటే 10 సంవత్సరాల వయసు లోపు వారికి, తర్వాత 60 సంవత్సరాల వయసు వచ్చిన వారికి అని అంటున్నారు. ఓకే డాక్టర్ గారు, మరి పిల్లలు 10 సంవత్సరాల వయసు లోపు వారికి, తర్వాత మనకి స్కైప్ లో ఒక ఆత్మీయులు ఉన్నారు. హలో అండి డాక్టర్ గారు. హలో సార్. సార్
సార్ శివయ్య గారు నమస్కారం అండి. డాక్టర్ గారికి కూడా నమస్కారం అండి. నమస్కారం అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సార్, డాక్టర్ గారు చెప్పండి. ఇందాక సూచనలు సలహాలు బాగానే చెప్తున్నారు, బాగున్నాయి సార్. ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు, మంచిదేనో. ఏదో ఇంట్లో ఉన్ని దాంట్లో సర్దుకొని ఈ 3 వారాలు కాలం గడిపితే బాగుంటుంది. అంటే ఏమీ లేని పేదవాళ్ళు, రోజు కూలిపోయే వాళ్ళు ఈ రోజు పని మానేనంటే మానేయకుండా యథావిధిగానే పోతున్నారు సార్. వాళ్ళకి ఏదైనా మీరు సూచన సలహాలు ఇస్తారా అండి? వాళ్ళకి మాస్క్ పెట్టుకోమని చెప్పండి, మూతి కట్టుకోండి. మాస్క్ పెట్టుకుంటున్నారు కదా, ఏదో ఒక మాస్క్ దొరకకపోయినా గుడ్డ లాంటివి మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎనీ పీస్ ఆఫ్ క్లాత్ తో కట్ చేసి ముఖానికి. మన ఇంతకు ముందు కూడా ఇండియాలో పెట్టుకునేవారు కదా, స్మోక్ ఉందని చెప్పేసి అందరు ఎప్పుడు ముఖం కప్పుకొని కలుపుకుంటారు కదా. సో అప్పుడు నూలు బట్టలు ఉండేది సార్, నూలు బట్టలు ఉండేది, అప్పుడు పెట్టుకుంటామండి. అది వాటిని ఇప్పుడు ఉపయోగించాలి. అంతే కరెక్ట్, ముఖం కప్పుకొని పెట్టుకొని వెళ్తే బెటర్. చేయి కడుక్కోండి సోప్ అండ్ వాటర్ తో. సోప్ అండ్ వాటర్ అయితే ఎక్కడైనా ఉంటుంది, బెటర్. ఎందుకంటే మనం మేము కూడా కొంతవరకు చెప్తున్నా కూడా మాకు మాకు బయట పని పోతేనే మాకు పూట గడిచేది. అది అలాంటిది ఏమైతుంది, ఎక్కడో వస్తే మనకు వస్తుందా అనేది ఈ ప్రజల్లో కొంతవరకు ఉంది సార్. దాన్ని ఎలా అయినా మీరు పోగొట్టాలి. అవును, ఇప్పుడు అది టీవీలో కూడా చెప్పాలి. అందరూ టీవీలో పొద్దు నుంచి సాయంత్రం చెప్తూనే ఉంటే వింటారు. కన్స్ట్రక్షన్ అది కూడా మానేశ్వర కన్స్ట్రక్షన్ కూడా ఆపాలని ఆర్డర్స్ ఇచ్చారు. సో స్టేట్ గవర్నమెంట్స్, లోకల్ గవర్నమెంట్స్ కూడా మరి యాక్టివ్గా ఉండాలి, స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. గవర్నమెంట్ ఫుడ్ అవన్నీ అరేంజ్ చేస్తున్నారండి, కంగారు పడాల్సిన అవసరం లేదు అందరికీ. అంటే ఫుడ్ ప్యాకెట్లు నాన్ ప్రాఫిట్స్ అలాంటి వాళ్ళందరూ ఇస్తున్నారు ఈ డైలీ వర్కర్స్కి. సో ఒకటి రెండు రోజుల్లో చెప్తారనుకుంటా అందరికి, ఎక్కడెక్కడ ఫుడ్ దొరికే ప్లేస్లు పెడతారు అందరు ఇప్పుడు. అవును సార్, ఇంకా కొంతవరకు మాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కొంతవరకు మన వీళ్ళు మన పోలీసులు మాట్లాడి ప్రజలు వినడం లేదు. కొంతవరకు ఆర్మీ తెప్పించి కొంతవరకు కంట్రోల్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. అవునా, చేస్తారు వాళ్ళు, వినకపోతే తెప్పిస్తారు ఆర్మీని. ఎలా, ఎంత మన కోసమే, ఎవరు చెప్పినా, మీరు చెప్పినా, ఇంకోరు చెప్పినా, ఇంకొకరు చెప్పినా మన కోసమే. మన ఆరోగ్య రీత్యా ఎంతమంది చర్య తీసుకున్నా కూడా మనము వినడం లేదు. అవును, అందుకనే మాట కంటే దెబ్బే గురువు అని పెద్దలు అంటూ ఉంటారు కదా శేషు గారు. ఓకే శివయ్య గారు సార్, ధన్యవాదాలు. డాక్టర్ గారు మీకు కూడా ధన్యవాదాలు సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి శివయ్య గారు. ఓకే డాక్టర్ గారు, మరి ఇప్పుడు మనకి కొంతమంది ఏం చేస్తారంటే ఆహారాన్ని నిలవ పెట్టి అంటే నైట్ మిగిలిపోయిన ఆహారాన్ని తీసుకుంటూ కూడా ఉంటారు, దానివల్ల కూడా మనకి ఎలాంటి ఇన్స్పెక్షన్స్ వచ్చేసే అవకాశాలు ఉంటాయంటారా? రావండి, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే రావు. ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తీసుకున్న ఆహారం వల్ల రాదు? రాదండి, ఫ్రిడ్జ్ లో పెట్టుకుని పొద్దున్న వేడి చేసుకోవచ్చు కావాలంటే. ఫ్రిడ్జ్ లో ఎన్ని రోజుల వరకు, అంటే ఒక 2 డేస్ ఆర్ 3 డేస్ ఆ, లేకంటే అంతకంటే ఎక్కువ 1 వీక్ అట్లా కూడా చేసిన అవకాశాలు ఉంటాయంటారా, లేదంటే ఓన్లీ 1 డేనా? కొన్ని డిపెండ్స్ ఆన్ ద ఫుడ్ టైప్ అండి, బట్ ఇన్ జనరల్ 2-3 రోజులు అయితే నార్మల్ గా ఉంచుతారు కదా ఫ్రిడ్జ్ లో. అంటే ఫ్రిడ్జ్ లో వాటర్ తాగిన వల్ల కానివ్వండి, తర్వాత కొబ్బరి బాండాలు నీళ్లు లేకుంటే తాగొచ్చు, పర్వాలేదండి. ఫ్రిడ్జ్ వాటర్ ఏదైనా తాగొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఏముండదండి, నా ఒపీనియన్ ఉండదు. ఇండియాలో అందరు ఫ్రిడ్జ్ వాటర్ తాగరు, చాలా ఇష్టం ఉండదు అందరికి. సో అది పర్సనల్, దట్స్ ఓకే. వాళ్ళు ఇఫ్ దే వాంట్ టు డ్రింక్ నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్, దట్స్ ఓకే. బట్ ఫ్రిడ్జ్ వాటర్ తాగినంత వల్ల వస్తుంది అనుకోండి అది. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఇండియాలో వచ్చేసి భారతదేశంలో ఒక వేడి తీవ్రతకు కరోనా వైరస్ పోతుంది, కరోనా ఎక్కువ రాదు అన్నారు. కానీ వేడి తీవ్ర ఉష్ణోగ్రతకి కరోనాకి ఏమైనా సంబంధం ఉందంటారా? అదే ఇంతకుముందు చెప్పాను చూడండి, మనిషి టు మనిషికి స్ప్రెడ్ రావచ్చు, బట్ ఇన్ జనరల్ హార్ట్ టెంపరేచర్ లో మల్టిప్లికేషన్ తక్కువ అని అంటారు. బట్ ఇట్స్ నాట్ 100% ప్రూఫ్ లేదు. ఓకే, అది 100% ప్రూఫ్ లేదు. ఇన్ జనరల్ కోల్డ్ వైరసెస్ మల్టిప్లై మోర్ ఇన్ వింటర్ వెదర్, కోల్డ్ వెదర్స్, బట్ సమ్మర్ లో కూడా రావచ్చు. అంటే వర్షాల వల్ల కొంతమంది ఏంటంటే పొలం పనులకు వెళ్తారు కదా, పూట గడవని వాళ్ళు కొంతమంది పొలాలకు వెళ్ళి సంథింగ్ అనుకోకుండా వర్షాలు పడటము, ఆ తర్వాత జలుబు అట్లా వచ్చినప్పుడు మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? అంటే వర్షాలు తడిసిన వల్ల ఏమైనా ఇబ్బంది అంటారా?
వర్షాలు తడిస్తే కొంచెం ఇంకా స్ప్రెడ్ ఈజీ అవుతుంది. ఇండియాలో డ్రైనేజ్ సిస్టమ్స్ అవన్నీ బాగాలేవు కదా, అది ప్రాబ్లం. ఓకే, అంటే వర్షం తడిస్తే కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు. కానీ ఇప్పుడు ఇంకా వర్షాలు రావట్లేదు కదా అక్కడ, సో ఇట్స్ ఓకే. నేను రెండు మూడు నెలలు పర్వాలేదు మీరు. ఇప్పుడు ఉష్ణోగ్రత బాగా ఎక్కువ ఉంది. లైట్ గా జలుబు వచ్చినప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారంటే పాలల్లో మిరియాల పొడి వేసుకొని తాగండి, లేదంటే అల్లం కాఫీ తాగండి, శొంఠి కాఫీ తాగండి, ఇలాంటి వల్ల జలుబులు పోతాయి అని చెప్పేసి కూడా అంటారు. అది నిజమంటారా? పోతాయో పో తెలియదు కానీ అవన్నీ తాగొచ్చు హాయిగా, దాంట్లో హాని లేదు కదా, నాచురల్. సో బాడీకి ఏం హార్మ్ ఉండదు, సో హాయిగా తాగొచ్చు. ఓకే, అంటే ఈ మామూలుగా ఈ టీ పొడితో తాగే కంటే కూడా వాటిని అల్లము అట్లాంటి వేసుకొని తాగితే మంచిది అంటారు. మంచిదే, చెడ్డదేం లేదు దాంట్లో. జింజర్ ఇస్ జనరలీ గుడ్ కదా, అల్లం ఇస్ జనరలీ గుడ్. ఓకే ఓకే డాక్టర్ గారు, మరి చక్కగా మరి సమాధానం ఇస్తున్నారు. మరి ఇంకా కరోనా గురించి, మరి మన వాళ్ళు అంటే లేడీస్ కొంతమంది నెల సర్వీస్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి కొంచెం వచ్చే అవకాశాలు, వాళ్ళకి ఎలాంటి ఇన్స్పెక్షన్స్ వచ్చే అవకాశాలు ఏమన్నా అంటే డేట్స్ ఉన్నాయి కదా, డేట్స్ ప్రకారం కూడా ఏదైనా అవకాశాలు ఉంటాయంటారా? ఇది సంబంధం లేదండి, నో రిలేషన్. ఓకే, ఏం లేదండి. ఓకే, బేసికలీ స్టే హోమ్ అండ్ బయటికి వెళ్ళడం తక్కువ చేస్తే దట్ ఇస్ ద బెస్ట్ రైట్ నౌ. మిగతా అవన్నీ తర్వాత ఆలోచించుకోవచ్చు. ఈ రోజు మూడు వారాలు చేసామంటే స్ప్రెడ్ చాలా తక్కువైపోతుంది. ఒక మనిషి నుంచి ఒక మనిషికి సుమారు ఎన్ని గంటలకు వైరస్ వచ్చే అవకాశం ఉంటుందండి? ఏముందా చెప్పండి. ఒక మనిషి నుంచి ఒక మనిషికి సుమారు ఎన్ని గంటలలోపు వైరస్ వ్యాపించే అవకాశాలు ఉంటాయి? ఎన్ని గంటలలోపు కాదు, అర్థం కాలేదు క్వశ్చన్ మీకు. ఒక మనిషితో మీరు అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నారు, ఇంట్లో ఒక వ్యక్తికి వచ్చింది అనుకోండి, ఆ వ్యక్తిని మనం దగ్గర మరి ఒక మన మనిషి కదలేని పరిస్థితిలో ఉంటే మనం పట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సో అక్కడ ప్రూఫ్ అయింది, ప్రూఫ్ అయిన తర్వాత ఈ మనిషికి మరి పట్టుకున్న మనిషికి ఎన్ని గంటలలోపు అంటే రోజుల గంటలలోపు వస్తుందా లేకపోతే సెకండ్ నిమిషాల్లోపు వస్తుందా? ఒకసారి ఎక్స్పోజ్ అయితే నిమిషాల్లో కూడా రావచ్చు అండి. అంటే నిమిషాల్లో మన బాడీ ట్రాన్స్మిట్ అవుతుంది కానీ మీకు డిజీజ్ అంటేనే వస్తుందని కాదు, కొన్ని రోజుల తర్వాత రావచ్చు కానీ మన బాడీలోకి ఎంటర్ కావడం నిమిషాల్లో ఎంటర్ కావచ్చు. ఓకే, మనకు ఒక ల్యాండ్ కాలర్ యాడ్ అయినట్టున్నారండి, పలకరుద్దాం. హలో, నమస్తే అండి. నమస్తే శేషు గారు, నేను కవితని. కవిత గారు నమస్తే. మేడం గారు బాగున్నారా? బాగున్నాను. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. ఇండియాలో ప్రస్తుతం నడుస్తున్న రెండు అపోహలు క్లియర్ చేయగలరని నేను ఇప్పుడే, నాకు మా ఫ్రెండ్ పంపించారు మెసేజ్, లక్ష్మి గారు మీది షో ఉందని ఇప్పుడే చూసాను, నేను వినలేకపోయాను. నాకు రెండు డౌట్లు ఉన్నాయండి, మీకు చెప్పారో లేదో తెలీదు. శానిటైజర్స్ అంటే అవైలబుల్ కొంచెం తక్కువ మనకి ఇక్కడ, అది శానిటైజర్ ఎక్కువ ఇన్ఫెక్ట్ అవుతుందా బ్యాక్టీరియా పోవడానికి ఇవి, లేదు సోప్తో బాగుంటుందా? ఈ సోప్తో 30 seconds ఆ వాషింగ్ అది ద బెస్ట్, ఎలాంటి హ్యాండ్ వాష్ వాడుకోవాలి? అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది బ్లడ్ గ్రూపులతో ఏదో ఒక వైరల్ అవుతుంది ఒక అపోహ. ఓ పాజిటివ్ వాళ్ళకి ఎక్కువ కరోనా ఎఫెక్ట్ అవ్వదు, కానీ ఎఫెక్ట్ అయినా కొంచెం లెస్ అయిపోతుంది. ఏ పాజిటివ్ వాళ్ళకి కొంచెం త్వరగా ఎఫెక్ట్ అవుతుంది, మరణాలు కొంచెం ఎక్కువ రేట్ ఉంటాయి అనేది ఒకటి నడుస్తుంది. ఈ రెండు క్లారిటీ ఇవ్వగలరా అండి? ఫస్ట్ అంటే సోప్ అండ్ వాటర్ ఇస్ ద బెస్ట్ అండి. సోప్ అండ్ వాటర్ లేనప్పుడు శానిటైజర్ ఇస్ ద బెస్ట్. నెంబర్ 2, ఏ పాజిటివ్ బి పాజిటివ్ అదంతా ప్రిలిమినరీ డేటా అండి, అవన్నీ వరీ కావాల్సిన అవసరం లేదు. ఒకసారి వచ్చిందంటే ఐ డోంట్ థింక్ బ్లడ్ టైప్ ప్లేస్ ఎ బిగ్ రోల్, సో ఆ బ్లడ్ టైప్ గురించి వరీ కావాల్సిన అవసరం లేదు. మెయిన్ వరీ ఏంటంటే రాకుండా చూసుకోవాలి. ఫస్ట్ లక్షణాలు అంటే ఈ కోల్డ్ కాఫ్, డ్రై కాఫ్ ఏంటండి, అవి ఎలా ఉన్నాయి కొంచెం మళ్ళీ ఒక్కసారి చెప్తే వింటూ ఉంటాను. థాంక్స్ అలాట్ అండి. షార్ట్నెస్ ఆఫ్ కాఫ్, ఫీవర్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, మసల్ ఏక్స్, ఫటీగ్, జనరల్లీ ఫీలింగ్ సిక్, దీస్ ఆర్ ద మెయిన్ సింప్టమ్స్ అండి. నేను ఇంకొకటి కూడా విన్నానండి, యుఎస్ లో అంటే మనం అప్డేట్ అవుతాం కదా వాళ్ళ దాంట్లో యుఎస్ టైమ్స్ లో చూస్తాను, ఒక అతనికి జస్ట్ కాఫ్ అండ్ కోల్డ్ ఉందట, జ్వరం కూడా లేదట కొందరికి. చాలా మందికి సింప్టమ్స్ కూడా లేవు కదా. డ్రై కాఫ్ లేదా ఈ కోల్డ్, ఆ తర్వాత స్టెప్స్ వీక్ వీక్ పడుతుందా, డేస్ లో పడుతుందా టైమింగ్ అండి చేంజ్ అనేది? 1 to 2 weeks అండి.
యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ లాట్ అండి. యా థ్యాంక్ యూ సో మచ్ కాలింగ్ కవి గారు. ఇఫ్ యూ డిడ్ంట్ గెట్ ఎనీ సింప్టమ్స్ దెన్ యు ఆర్ ఫైన్. షూర్ షూర్ థ్యాంక్స్ లాట్ అండి, థ్యాంక్ యూ, బి సేఫ్ అందరూ బాగుండాలి. యా థ్యాంక్ యూ. యా యా థ్యాంక్ యూ సో కాలింగ్ కవి గారు. సో డాక్టర్ గారు, సో మరి అట్లా మరి అంటే ఒక అలసాట మరి శానిటైజర్స్ దొరకని వాళ్ళు మరి కొంతమంది బట్టల షాప్స్ కూడా వాడతారు కదా, అట్లా చేతులు కడుక్కోవడానికి అట్లా బట్టల షాప్లు అని, తర్వాత మనకి మన పాత్రలు యూజ్ చేయడానికి కొన్ని షాప్లు ఉన్నాయి, అట్లాంటి వాటిని కూడా మన హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాడచ్చు అంటారా? వాడచ్చు అండి, హాయిగా వాడచ్చు. ఏ సోప్ అయినా పర్లేదండి. అంటే కొంతమంది ఒక ఇంట్లో ఇప్పుడు 5-6 మంది ఉంటారు, సో స్నానం చేసేటప్పుడు అందరు ఒకే సోప్ వాడతారు కదా, ఇప్పుడు మరి పరిస్థితిని బట్టి సార్ ఎవరిది వాళ్ళు వాడుకుంటే బెటర్, బట్ ఇంకా అవదు అంటే అదే సోప్ ఇంకా డిపెండ్స్, పాసిబుల్ ఎవరి సోప్ వాళ్ళు వాడుకుంటే బెటర్. ఓకే, కరోనా గురించి మరి ఏ జాగ్రత్తగా మనం ఉంటే మన వైపు కరోనా రాదు. సో మరి 21 రోజు ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో లాక్డౌన్, ఆ లాక్డౌన్ కి అనుకూలంగా ఉంటే మరి ఇలాంటి కరోనా వైరస్ మనకి వ్యాప్తి చెందమంటున్నారు. సో ఫుడ్ లోనైతే ఎలాంటి మార్పులు ఉండవు, మీ మన ఇష్టం వచ్చిన ఫుడ్ ని మనం తీసుకోవచ్చు. మనిషికి మనిషికి మధ్య 1 కిలోమీటర్ అట్లా దూరం ఉంటేనే మంచిది అంటారు. అదే 6 ఫీట్ మినిమం ఉండాలండి, ఒకవేళ బయటికి వెళ్ళినా మినిమం 6 ఫీట్ అంటే 2 గజాలు. ఓకే, అది సో సార్ ఇప్పుడు కరోనా వైరస్ వచ్చిన అంటే కొంతమందికి జ్వరము మరి ఆట్లమ్మ అంటారు, అంటే ఒంటి నిండా చిన్న చిన్న దద్దర్స్ వస్తాయి, సో దాని వల్ల కూడా మరి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది, అంటే వాళ్ళు బయటకు రాకూడదు, సో మళ్ళీ వాళ్ళను వేరే వాళ్ళు కూడా ట్రీట్ చేయకూడదు కదా, మరి అలాంటి పరిస్థితుల్లో వస్తే ఎట్లా ఉంటుంది? ఏంటండి మళ్ళీ చెప్పండి. ఇప్పుడు కొంతమందికి మన ఇండియాలో ఆట్లమ్మని అమ్మవారని రకరకాలతో పిలుస్తారు, ఒంటి మీద చిన్న చిన్న దద్దులు లెక్క వస్తాయండి. అది వేరే అండి, అది చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ అవన్నీ వేరే అండి, నథింగ్ టు సంబంధం లేదండి. సో అలాంటి టైంలో ఒకవేళ వీళ్ళకి జలుబు దగ్గు ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ చేశారనుకోండి, అలాంటప్పుడు ఒకవేళ ఉంది అని బయటపడింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి ట్రీట్ చేయడానికి ఎలా వీలు అవుతుంది? చెప్పండి, అర్థం కాలేదు నాకు. ఇప్పుడు కొంతమందికి అమ్మవారు వచ్చినప్పుడు వీళ్ళకి జలుబు దగ్గు అలాంటివి వస్తూ ఉంటాయి. అవునవును, అప్పుడు ఇంకా టెస్ట్ చేయడమే, దగ్గు జలుబు వస్తే పర్లేదు కానీ షార్ట్నెస్ అప్పుడు వచ్చింది అనుకోండి, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అంటే వాళ్ళు ఏమంటారంటే కొంచెం పెద్దల ఇది ప్రకారం 10-15 రోజులు 11 రోజులు బయటకు రాకూడదు అంటారు, కానీ వెంటనే ఫీవర్ వచ్చి ఆ దద్దుల మీద జలుబు దగ్గు వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు బయటకి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటారా? అవును తీసుకోవాలి. దగ్గు జలుబు మెయిన్ గా షార్ట్నెస్ అప్ బ్రెస్ వస్తుంది, దగ్గు జలుబు వస్తే ఐసోలేట్ చేయడం బెటర్, ఇంకా ఎక్కువ అవుతుంది అనుకోండి అప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం బెటర్. ఓకే, ఎస్ మరి ఇంకో కాల్ యాడ్ అయ్యారండి పలకృద్దాం. హలో నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి, మీ సమస్య ఏమంటే అడగండి డాక్టర్ గారిని. డాక్టర్ గారు నమస్కారం అండి, బాగున్నారా? నమస్కారం అండి, బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుంటే మేము బాగుంటాం అండి, ఎందుకంటే మాకు డాక్టర్స్ అండ్ పోలీసులే కదా మాకు ముందు ఇప్పుడు దేవుళ్ళు. మీ లైఫ్ లో రిస్క్ చేసి హాస్పిటల్స్ లో ఉండి ప్రతి పేషెంట్ ని మీరు డయాగ్నోస్ చేసి వాళ్ళు ట్రీట్మెంట్ చేయకపోతే ఈ రోజు ఇలా ఉండేవాడమే కాదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మా దేవుళ్ళు కాబట్టి మీరు క్షేమంగా ఉంటే మేము అందరం క్షేమంగా ఉన్నట్టే. చెప్పండి సార్. కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు మనకి ఇండియాలోనే కాదు ప్రతి కంట్రీలో కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు కదా, లైక్ నో గ్రూప్ గ్యాదరింగ్ ఆర్ ఈ అమెరికాలో అయితే రకంగా ఇప్పుడు కలిసి మనము వాకింగ్ చేసినా కూడా 6 ఫీట్ డిస్టెన్స్ కన్నా తక్కువ ఉంటే ఫైన్లు పడుతున్నాయి అనేసి కూడా మనం వింటున్నాం. అవి ఎంత మంది పాటిస్తున్నా తెలియదు, కానీ రోజు రోజుకి కేసెస్ మాత్రం పెరుగుతూనే ఉన్నాయి, అంటే చాలా మంది నెగ్లిజెన్స్ గా ఉన్నారు అని అనుకోవాలా, లేకపోతే అది వైరస్ అనేది చాలా యాక్టివ్ గా ఉన్న స్టేజ్ కాబట్టి అది ఎలా? జనతా కర్ఫ్యూ తర్వాత కేసెస్ తక్కువయ్యాయని నేను విన్నాను, ఇప్పుడు మళ్ళీ కొంచెం ఎక్కువైనట్టుంది, బట్ నెక్స్ట్ 1 వీక్ లో తెలిసిపోతుంది దీని ఎఫెక్ట్ ఉందా లేదా అని. మోస్ట్ లైక్లీ ఎవ్రీడే కేసెస్ కొంచెం ఫస్ట్ 1-2 డేస్ స్టేబిలైజ్ అవుతుంది, దాని తర్వాత తక్కువ అయిపోతాయి.
అది ఇంకొకటి అంటే అమెరికాలోని కాలిఫోర్నియాలో నేను ఉంటాను, నేను కాలిఫోర్నియా నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. యా సో 15 డేస్ నుంచి మేము వీఆర్ ఆల్రెడీ ఇన్ కర్ఫ్యూ 15 డేస్ నుంచి, విచ్ ఇస్ వెరీ గుడ్. వెరీ గుడ్ కంప్లీట్లీ. బట్ అయినా సరే కూడా కపుల్ ఆఫ్ లైక్ 2-3 డేస్ బ్యాక్ నేను మార్నింగ్ చెక్ చేస్తే న్యూస్ లో మార్నింగ్ కి 61 కేసెస్ మాకు దగ్గరున్న కౌంటీలోని డయాగ్నైజ్ అయ్యాయి అన్నారు. ఈవినింగ్ 71 అంటే 10 కేసెస్ ఇంక్రీజ్ అయ్యాయి. ఎందుకంటే ఇంకా కర్ఫ్యూ పెట్టారు మీ దగ్గర, కానీ కంప్లీట్ గా అందరు ఫాలో చేయట్లేదు. ఇంకా న్యూస్ లో చూసాను నేను, బీచెస్ లో కూడా బీచ్ కి వెళ్తున్నారండి కాలిఫోర్నియాలో. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ కూడా వినని వాళ్ళు. ఇప్పుడు మయామి బీచ్ లో స్ప్రింగ్ బ్రేకర్స్ వచ్చారు. సో ఇక్కడ ఈ కంట్రీలో కూడా వినరు చాలా మంది. సో ప్లస్ ఇది ఫస్ట్ టైం అందరికి చెప్పిన అర్థం అవ్వదు, బట్ ఎవెన్చువల్లీ కర్ఫ్యూ అలాగే కంటిన్యూ అయితే అప్పుడు కేసెస్ ప్లాటివ్ అయిపోతాయి. స్కూల్స్ ఏమో April 10th వరకు వెకేషన్స్ అని ముందు డిక్లేర్ చేశారు. ఇవాళ కొత్త న్యూస్ ఏంటంటే May 1st వరకు ఎక్స్టెండ్ చేశారు హాలిడేస్. అవునవును, స్కూల్ ఇయర్ మొత్తం ఇంట్లోనే పెట్టేస్తారండి. హాలిడేస్ కానీ పెడతారు, ఆన్లైన్ కానీ పెడతారు. అదే సో అలా చేసినా కూడా ఇంకా జనాలు బయట తిరుగుతున్నారంటే మేబీ దే ఆర్ లైక్ బిహేవ్ ఫ్యూలిష్లీ బిహేవింగ్ ఆర్ దే ఆర్ నెగ్లెక్టింగ్ ద న్యూస్ అని అలా ఏమన్నా అర్థం కావట్లేదు ఇంకా. అట్లీస్ట్ వాళ్ళు కొంచెం డాక్టర్స్ అనే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారని గుర్తుంచుకుంటేనైనా కూడా వాళ్ళు కొంచెం కంట్రోల్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ అవును, అందరికి చూపించారు ఒకసారి హాస్పిటల్లో సిచ్యువేషన్, ఐసీయూ బెడ్లు చూపిస్తే తెలుస్తుంది అప్పుడు ఎంత సీరియస్. ఎంత మందికి అండి చూపించేది? ఇప్పుడు చదువుకొని మూర్ఖులు, చదువుకొని వాళ్ళకంటే చెప్తే అర్థం చేసుకుంటారు. చదువుకొని మూర్ఖులు కూడా చాలా మంది ఉన్నారు కదా. పాలిటీషియన్స్ కూడా వినట్లేదు కదా, ఇక్కడ లాక్డౌన్ చేయాలి ఎప్పుడో చేయాలి చేయలేదు వాళ్ళకి. నాకు ఐడియా వచ్చిందంటే పాలిటీషియన్స్ కూడా భయపెట్టాలంటే, ఈ మోస్ట్ ఆఫ్ ద పాలిటీషియన్స్ ఆర్ అబౌ 60 అబౌ 70 కదా, ఈ డిజీజ్ ఎఫెక్ట్ అయ్యేది కూడా వాళ్ళకేం తెలిస్తే అప్పుడు మొత్తం లాక్డౌన్ చేస్తారు. అప్పటిదాకా చేయరు. ఎకానమీ పోతుంది, జాబులు పోతాయని వరి అవుతారు, లైఫ్ పోతుంది వరి అవ్వరు. సో అయితే ఇది ఇంకా అంటే మనకి ఇంకొక 1 వీక్ లో ఏమైనా డిసైడ్ అవుతుంది అంటారా? ఇది ఎంత యాక్టివ్ గా ఉంది, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఏంటి అనేది? యుఎస్ లో కొంచెం కష్టం అండి, ఇండియాలోనే బాగా చేస్తున్నారు. ఇండియాలో మొత్తం లాక్ డౌన్ చేశారు కదా, విచ్ ఇస్ వెరీ గుడ్ న్యూస్. ఇక్కడ చేయలేదు కదా, కంప్లీట్ లాక్ డౌన్ లేదు కదా, నేషన్ వైడ్ లాక్ డౌన్. సో ఇట్స్ గోయింగ్ టు ప్రొలాంగ్ అండి ఇక్కడ అన్ఫార్చునేట్లీ. అవును అవును, అదే అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, ట్రంప్ గారు మరి మిలిటరీకి అప్ చెప్తారని కూడా విన్నావా? అది ఎంతవరకు కుదురుతుందని అవుతుంది? లేదండి, అవన్నీ ఐ డోంట్ థింక్ సో. ఐ విష్ దే బ్రింగ్ మిలిటరీ అండ్ క్లోజ్ డౌన్ ద కంట్రీ అట్లీస్ట్ ఫర్ 1 వీక్ అనేది చేసినా బాగుంటుంది, బట్ అది కూడా చేయట్లేదు. ఇప్పుడు ఇండియాలోని 21 డేస్ లాక్ డౌన్ స్ట్రిక్ట్ రూల్స్ బయట అవడానికి కనిపిస్తే లాఠీ చార్జ్ చేస్తున్నారు. అట్లీస్ట్ కొంతైనా టైట్ చేస్తే ఇక్కడ ఏమైనా. ఎందుకంటే కనీసం మీరు ఎంత కష్టపడుతున్నందుకు డాక్టర్స్ గా, ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా డాక్టర్స్ ఉన్నారు, ఐ నో వాట్ ఈస్ ద పెయిన్ దే ఆర్ గోయింగ్ త్రూ. ఇప్పుడు అదే అన్నా, డాక్టర్స్ పడుతున్న బాధలు వాళ్ళ ఏంటంటారు దాన్ని త్యాగాలు కనీసం వాళ్ళు గుర్తించి కొంతైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుండేమో అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓన్లీ మిమ్మల్ని విష్ చేయడానికి కాల్ చేశాను సార్, నాట్ ఎట్ ఆల్ డౌట్ ఆర్ ఎనీథింగ్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్, హోప్ మీరు ఇంత కష్టపడుతున్నందుకు మీ కష్టానికి ప్రతిఫలం త్వరలోనే వస్తే బాగుండు అనిపిస్తుంది. అట్లీస్ట్ యు కెన్ టేక్ సమ్ బ్రేక్. థాంక్యూ సో మచ్ ఫర్ కాలింగ్ సోజీ గారు. థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్ మీరు మీ టైమ్ ని తీసుకొని వచ్చి మాకు ఇంత ఇన్ఫర్మేషన్ మీరు చెప్తున్నందుకు రియల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. థాంక్యూ సో మచ్. ఓకే సార్, థాంక్యూ, బాయ్ అండి. మనకి ల్యాండ్ కాలర్ ఒక లాడ్ అయినట్టున్నారు. హలో అండి. హలో నమస్తే అండి, శేషి గారు. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు ఈశ్వర్ అండి, వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. ఈశ్వర్ గారు నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడతారా? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. మంచి మంచి విషయాలు చెప్తున్నారు, మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. తర్వాత చాలా మంది అంటారు డాక్టర్ గారు, కరెన్సీ వాళ్ళు కూడా వస్తుందా? దేనివల్ల అండి? ఇప్పుడు కరెన్సీ పేషెంట్ పట్టుకున్న కరెన్సీ మనం పట్టుకుంటే వస్తుందా? రావచ్చు అండి, ఎస్ వస్తుందండి. వాళ్ళు పట్టుకున్నది, పేషెంట్ పట్టుకున్నది ఏది పట్టుకున్నా మనం వచ్చేస్తుందండి, కరెన్సీనే కాదు ఏదైనా సరే. అందుకే కంప్లీట్ ఐసోలేట్ చేయాలి అది. అండ్ ట్రాన్సాక్షన్ ఎంత తక్కువ చేస్తే అంత బెటర్. ఇంట్లో చిన్న చిన్న ఐటమ్స్ అయిపోయాయి కదా అని పరిగెత్తుకుని కొనుక్కొని రాకుండా. అందుకే 21 డేస్ ఇంట్లో ఉండి
ఉన్న దాంతో సర్ది పెట్టుకుంటే దానికి మించిన ప్రొటెక్షన్ లేదు ఇప్పుడు. అది అందుకే ఇంటికి రాలి, చేతులు కడుక్కోవాలి అని చెప్తున్నారు కదా. చేతులు కడుక్కోవాలి, ఓకే. ఇంకా మరీ అత్యవసరం అంటే వెళ్ళాలి, అప్పుడు వెళ్ళినప్పుడు తప్పకుండా చేతులు కడుక్కోండి ముందు తర్వాత. అది తర్వాత ఇంకోటి అంటున్నారండి, బాగా ఎండలు కాస్తే ఈ వైరస్ ఉండదు అంటున్నారు. కొంచెం హెల్ప్ చేయొచ్చండి, కోల్డ్ టెంపరేచర్స్ లో కొంచెం ఎక్కువ మల్టిప్లై అవుతుంది ఇన్ జనరల్, బట్ హాట్ వెదర్ ఇస్ మోర్ ఫేవరబుల్ అట్లా ఇట్లా అని చెప్పి 100% ప్రూఫ్ కాదు. అది చెప్పండి. ఇప్పుడు ఈ దోమలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఉన్న పేషెంట్ కుట్టి మనకు కుడితే అది వస్తుందా? కాదండి, కరోనా రాదు, దోమల నుంచి రాదండి. రాదు కదా, అదే ఇప్పుడు ఆ దోమలు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకే డౌట్ వచ్చి నాకు అడుగుతున్నాను. దోమల నుంచి రాదండి, అది గుడ్ న్యూస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ఈశ్వర్ గారు. ఓకే ఫ్రెండ్స్, మరి చక్కగా చూస్తున్నారు కదా, డాక్టర్ గారు మంచి మంచి సలహాలు ఇస్తున్నారు. మీరు కూడా కాల్ చేయాలి అనుకుంటే ఇండియా నుంచి ఆత్మీయులు 9705222005 కాల్ చేయండి, యూకే ఆత్మీయులు అయితే 11588200 కాల్ చేయండి. సో మనకు ఇంకో ల్యాండ్ కాలర్ అడిగారు. హలో నమస్తే అండి. హలో సార్, నమస్తే. రమేష్ రెడ్డి అండి, ఫ్రమ్ ఆర్లాండో ఫ్లోరిడా. ఓకే నమస్తే సార్, చెప్పండి. డాక్టర్ గారు, రమేష్ గారు, నమస్కారం. హౌ ఆర్ యూ? యు ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. ఐ నో యూ, యూ గైస్ డిడ్ ఎ కాల్ యెస్టర్డే ఆల్సో, ఐ మిస్ ద కాల్. ఓకే, యు అండ్ సుచి ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ ఎడ్యుకేటింగ్ ద కమ్యూనిటీ. సో ఐ నో ఐ వాస్ లిసనింగ్ టు దిస్ ప్రోగ్రామ్, ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టిల్ గోయింగ్ అరౌండ్ నాట్ ఓన్లీ ఇన్ అమెరికా బట్ ఆల్సో ఇన్ ఇండియా. సో ఐ థింక్ ట్రంప్ మరి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇష్యూ చేయడమో లేదంటే మిలిటరీ డింపి చేయడమో చేస్తే బాగుంటుందేమో అని, ఎందుకంటే ఎస్పెషల్లీ న్యూయార్క్ సిటీ ద నంబర్స్ ఆర్ స్పైకింగ్ అప్ క్రేజీ. ఎస్పెషల్లీ న్యూయార్క్, ఐ థింక్ హాఫ్ ఆఫ్ అవర్ డెత్స్ అండ్ హాఫ్ ఆఫ్ అవర్ పాజిటివ్ కేసెస్ ఆర్ ఫ్రమ్ న్యూయార్క్ సిటీ. సో ఐ డోంట్ నో హౌ దే ఆర్ గోయింగ్ టు కంట్రోల్ ఎస్పెషల్లీ న్యూయార్క్ సిటీ. అండ్ ఐ హర్డ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మూవింగ్ అవుట్ ఫ్రమ్ న్యూయార్క్ టు ఫ్లోరిడా అండ్ ఆల్. సో ఐ డోంట్ నో హౌ దే ఆర్ గోయింగ్ టు స్టాప్ దిస్ అండ్ ఆల్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు డాక్టర్స్, యాజ్ అ డాక్టర్స్ యూ గైస్ గో టు హాస్పిటల్ ఎవ్రీ డే అండ్ ఆల్ రైట్, గోయింగ్ టు డూ ప్రొసీజర్స్ ఆర్ లుకింగ్ అట్ ద పేషెంట్స్. సో వాట్ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ ఆర్ యూ గోయింగ్ టు టేక్? అంటే మీరు జనరల్ ఆర్ యూ గెటింగ్ ఎక్స్పోజ్ టు పాజిటివ్ పేషెంట్స్ ఆర్ డూ యూ గైస్ నో వే బిఫోర్ దట్ యూఆర్ లుకింగ్ అట్ పాజిటివ్ పేషెంట్? వి డోంట్ నో, యాజ్ ఇట్ కదా, సమ్టైమ్స్ దే కెన్ బి పాజిటివ్ ఆఫ్టర్ వి సీ దెం కదా. సో దట్స్ ది వై వి హావ్ టు టేక్ యూనివర్సల్ ప్రికాషన్స్, గ్లౌస్, మాస్క్. అంటే మీ ఫస్ట్ ఎన్కౌంటర్ ఏమి లేకుండా వెళ్ళారు అనుకోండి, పీపీ విత్ ద వెరీ ఫస్ట్ ఎన్కౌంటర్ ఫర్ ఎ పేషెంట్. ఐ యామ్ నాట్ డూయింగ్ దట్ అట్ లీస్ట్, ఐ యామ్ నాట్ సీయింగ్ ద పేషెంట్ వితౌట్ పీపీ. బట్ ఐ నో ఫ్యూ డాక్టర్స్ దట్ ఆర్ లుకింగ్ అట్ పేషెంట్స్ వితౌట్ పీపీ యాజ్ ద ఫస్ట్ ఎన్కౌంటర్ అండ్ దెన్ దే షుడ్ స్టార్టింగ్ పీపీ ఆఫ్టర్ ఆఫ్టర్ ద ఫస్ట్ ఎన్కౌంటర్. ఇట్స్ నాట్ గుడ్ టు సీ ఎ పేషెంట్ వితౌట్ పీపీ. సో ఇప్పుడు ఫస్ట్ ఎన్కౌంటర్ అయింది అనుకోండి, are they going to get it from that patient or? Yeah, they can, they can. Unfortunately, the percentage of doctors who are getting infected from patients is very low, but there are still some doctors. New Jersey loki year doctor kochindi, California year doctor kochindi, Italy loki doctor chesipadu ee roju or ninno, and China lo iddaru muguru janipoyaru. But fortunately not too many healthcare workers died.
సింప్టమ్స్ కనపడలేదు అనుకోండి, ఇప్పుడు ఐ నో దే గెట్ ఎక్స్పోజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ దెన్ దే టేక్ ప్రికాషన్స్, బట్ దే ఆర్ ఎక్స్పోజ్డ్ అండ్ దే ఆర్ నాట్ గెటింగ్ సింప్టమ్స్, సో హౌ డు దే నో దట్ దే ఆర్ క్యారియర్ నౌ? Exactly, that's why they can get the chance of getting infected. So best to take universal precautions. Best to take universal precautions. Adi. Yes. Okay, Andy. Ramesh, thank you so much for calling. Okay, thank you so much for calling, Ramesh. Thank you. Thank you, everybody. Okay. Okay, Dr. Garu. Chappan. సార్, ఇప్పుడు ఇక ప్రభుత్వాలు ఎలాంటి అంటే చర్యలు అంటే రోడ్ల మీద తిరిగే వాళ్ళ కోసం కాకపోయినా అసలు ప్రజలకు ఇంకా ఎలాంటి మెరుగైన సేవలు అందిస్తే బాగుంటుందని ప్రభుత్వాలు మీరు అనుకుంటారు? ప్రజలకు చేస్తున్నారు కదా, వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ ఇస్తా అంటున్నారు, రేషన్ ఇస్తా అంటున్నారు, స్టెప్ బై స్టెప్ అండి, ఎవరికి కనపడాల్సిన అవసరం లేదు, అన్ని చేస్తారు వాళ్ళు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి కరోనా వైరస్ కు సపరేట్ గా హాస్పిటల్స్ కూడా కట్టిస్తామని చెప్పేసి అంటున్నారు. సో గుంటూరు, కడప, విశాఖపట్నం, తర్వాత విజయనగరం, తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాలు ఎంపిక చేస్తున్నాయి. మనకి ల్యాండ్ కలర్ ఐడి ఏర్పడదాం అండి. హలో, నమస్తే అండి. శేషు గారు నమస్తే అండి. నమస్తే వెంకటరెడ్డి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. అలాగండి, నమస్తే డాక్టర్ గారు, నా పేరు వెంకటరెడ్డి, మాచవర నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి వెంకటరెడ్డి గారు, బాగున్నారా? చాలా బాగున్నానండి, మీరు చెప్పే మాటలన్నీ చాలా చక్కగా చెప్తున్నారు. నేను కార్యక్రమం ఇంచుమించు అరగంట సుమారు నుంచి వింటున్నానండి. చెప్పండి. ప్రత్యేకించి మిమ్మల్ని అభినందిద్దామని, ఎటువంటి ప్రశ్న వేసినా ఏ ప్రశ్న వేసినా కూడా ఎంతో ఇంట్లో ఫ్రెండ్స్ లాగా మీరు స్నేహితుల్లాగా చెప్తూ చాలా మంచి విషయాలు చెప్పి చాలా జాగ్రత్తగా చేస్తున్నారు అందరినీ కూడా. ఎక్కువగా మాస్కులు ధరించమంటే, మాస్కులు అంటే చాలా మందికి సామాన్యులకి త్వరగానే తెలుస్తుందండి. అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే శానిటైజర్స్ అని చెప్తున్నారు కదండి, శానిటైజర్స్ అంటే కొంతమందికి తెలియట్లేదేమో అనే ఉద్దేశం మీద నేను మామూలుగా ఆ ప్రశ్న అడుగుదాం అన్నట్టుగా చేశానండి. మరి ముఖ్యంగా ఇటువంటి ప్రోగ్రామ్ మన ఎన్ఆర్ఐ వారు అందిస్తున్నందుకు చక్కగా మరి వారిని అభినందిస్తూ, ఈ శానిటైజర్స్ అంటే ఏంటో కొంచెం మీరు వివరించాలండి సామాన్యులకి, అందరికి తెలిసేలాగా. అదే శానిటైజర్ అనే ఇప్పుడు కామన్ అయిపోయింది కదండి, ఇండియాలో కూడా అందరు అమ్ముతున్నారు కదా, జెల్ లాగా ఉంది, లిక్విడ్ లాగా, దాంట్లో ఆల్కహాల్ ఉంటుంది, ఇంకా అదర్ ఏజెంట్స్ ఉంటాయి, బట్ మెయిన్లీ ఆల్కహాల్ విచ్ కిల్స్ ద వైరస్. అది లేకపోతే బెస్ట్ థింగ్ సోప్ అండ్ వాటర్ అండి, అది ఉంటే ఇంకా. శానిటైజర్ ఇప్పుడు అన్ని ఊర్లలో దొరుకుతాయి అనుకుంటున్నాను, మరి సిటీస్లో అయితే ఉన్నాయి, టౌన్స్లో కూడా ఉన్నాయి, విలేజెస్లో చెప్పలేదు నాకు తెలియదు, ఈ మధ్య చాలా రోజులు నేను విలేజ్కి వెళ్ళి. సో బట్ శానిటైజర్ అండ్ లిక్విడ్ జెల్ అండి, అది ఎక్కడైనా దొరుకుతుంది, మెడికల్ షాప్లో ఆర్ ఎనీ షాప్లో దొరుకుతుంది. చేతిలో వేసుకోవటం, ముందు వెనుక క్లీన్ చేసుకోవటం, ఎండి డ్రై సాప్ మీకు గుడ్డతో పేపర్ టవల్తో డ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, అదే డ్రై అయిపోతుంది ఆటోమేటిక్గా. అది చాలా బాగా చెప్పారండి, మరి అయితే సంతోషం అండి, మరి నేను ఉంటానండి. అవునండి, గుడ్ లక్ అండి, స్టే హోమ్. ఓకే సార్, డాక్టర్ గారు, కొంతమంది వ్యాధి తమకు వచ్చింది అని తెలిసినా కూడా ఇదే ముందులే పోతుందిలే అని చెప్పేసి కొంతమంది దాచిపెట్టుకొని తిరుగుతూ మరి పక్క వారికి కూడా ఇట్లా వైరస్ అనిపిస్తున్నారు. సో ఇలాగా మనకి మన ఈ మధ్య మీడియాలో చూసుకుంటే కొంచెం డిఐజీ గారు కానీ, తర్వాత బ్యాంకుల ఆఫీసర్లు కానీ ఇట్లా చేశారు. సో వారి పరిస్థితి ఏంటంటారు అంటే, వ్యాధి వచ్చిన వల్ల జనం మమ్మల్ని ఎగతాళి చేస్తారు అని వ్యాధిని దాచిపెడుతున్నారు, వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు? అది తప్పండి, అలా చేయొద్దు, అలా చేస్తే వాళ్ళకు కూడా డేంజర్ ఉండొచ్చు. ఇలాంటి వ్యాధులు చాలా తక్కువ ఉందిలేండి, అంత దాచిపెట్టేంత అంత మందికి లేదు ఇప్పుడు, చాలా తక్కువ, మొత్తం దేశం అంతా కలిపి 600 మంది అండి, చాలా తక్కువ కదా, తక్కువ అంటే 100 crores లో 120 crores లో 400 మందికి వచ్చిన తక్కువ. సో ఐ డోంట్, ఇప్పుడే దాచిపెట్టే స్టేజ్ రాలేదు లేండి, ఇంకా దాచిపెట్టడం కూడా కష్టం, కొన్ని రోజుల తర్వాత ఒక వీక్ తర్వాత సింప్టమ్స్ ఉంటే దాచిపెట్టడం కష్టం కదా, తగ్గుతూ ఉంటారు. అంటే నిన్న మీడియాలో చూసాము, ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు విదేశాల నుంచి వస్తే తనకు వ్యాధి ఉందని తెలిసినా కూడా తను దాచిపెట్టి బంధువులతోనూ స్నేహితులతోనూ అన్ని ఫంక్షన్స్ లో కూడా పాల్గొన్నారు. అవునులేండి, కొంతమంది సెలబ్రిటీస్ కూడా చేశారు, అది వెరీ అన్ఫార్చునేట్ అండి, అలా చేయకూడదు, అది చేయకూడదండి. అట్లాగే కొంతమంది బ్యాంకులో కూడా పనిచేసే వాళ్ళు, బ్యాంకు క్యాషియర్లు కానివ్వండి, ఫీల్డ్ ఆఫీసర్లు కానివ్వండి, కొంతమంది ఇలా చేస్తూ ఉన్నారు. అంటే అప్పుడు బ్యాంకులకు వచ్చే వారికి కానీ అట్లా వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది కదా? అవునవును అవును, వచ్చే తప్పకుండా ఉంటుంది. సో ఇంకోటి మనకి మిల్క్ అంటే పాల ప్యాకెట్స్, తర్వాత కూరగాయలు ఒక చేతి నుంచి ఒక చేతికి మారుతూ ఉంటాయి, ఆ తర్వాత మనకి
కొంతమంది డోర్ ను కొట్టమని ఏదైనా అవసరం ఉంటే కాలింగ్ బెల్ కొడతారు, మళ్ళీ అదే కాలింగ్ బెల్ మనం కొట్టినా కూడా వ్యాపిస్తుంది అంటారా? అవునండి వస్తుంది, అందుకే ఆ కాలింగ్ బెల్ మీద వైప్ పెట్టి క్లీన్ చేయాలి. ఇన్ఫెక్టెడ్ వైప్స్ వచ్చే ఇప్పుడు ఇండియాలో కూడా ఆర్ ప్లాస్టిక్ వేసి క్లీన్ చేయాలి, ఆర్ బ్లీచ్ అండ్ ఫినాయిల్ కూడా పనిచేస్తుంది. ఓకే మనకి సార్ చెప్పండి చెప్పండి డాక్టర్ గారు చెప్పండి చెప్పండి. అదే ఫినాయిల్ కానీ ఏది పెట్టినా క్లీన్ చేసేయచ్చు. ఓకే సో మరి అంటే కొంతమందికి కూరగాయల వల్ల కూడా వస్తుంది అంటున్నారు కదా, అంటే కొంతమందికి ఆహార పదార్థాలు పప్పు దినుసులు కానివ్వండి కూరగాయలు చేతులు మారుతూ ఉంటాయి, తర్వాత కడగాలి వాటిని వామ్ వాటర్ పెట్టి కడగాలి. అవును ఓకే, అందుకే కూడా నేను చెప్పేది అంటే అదే ఉన్న వాటితో సర్దుకోవాలి, ఇంట్లో ఉన్న వాటితో మూడు వారాలు నడిపించాలనుకోండి. పప్పు డ్రై ఫ్రూట్స్ మన ఇంట్లో పచ్చళ్ళు కూడా ఉంటాయి కదా, పికిల్స్ రెండు ఒక వారం పచ్చళ్ళు, ఒక రోజు ఒక వారం అన్నం పప్పు, ఒక వారం ఉన్న వాటితో పిండి ఉందనుకోండి చపాతీ చేసుకొని ఎన్ని రోజులైనా బతకేయచ్చు. అవును ఉన్న వాటితో చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మామూలుగా 5 కోర్స్ మీల్ కావాలి, 10 కోర్స్ మీల్ కావాలి, నాకు చికెన్ కావాలి బయటకు వెళ్ళిపోతాను అనుకుంటా, ఈ స్పెషల్ సిచ్యువేషన్ ఇంట్లో ఉన్న వాటితో సర్దుకోవాలి, దట్ ఈస్ ద బాటమ్ లైన్. అంటే ఈ చికెన్ వల్ల కానీ కోడిగుడ్ల వల్ల కానీ కూడా ఎలాంటి వ్యాప్తి చెందదంటారు? రాదండి, దాని నుంచి స్పెసిఫిక్ ఇదేం రాదు. ఓకే సార్, మరి కొంతమంది సోషల్ మీడియాలో తమ ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టేసి లేనిపోయిన భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కదా, మరి ప్రజలని ఆటిని పట్టుకుంటున్నారు. సో మరి అలాంటి సోషల్ మీడియాలో అన్పార్లమెంట్స్ తో కొంచెం మంది పెడుతున్నారు కదా, వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారంటారు, వాళ్ళని ఎలాంటి హెచ్చరిస్తారంటారు? సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారు చెప్పండి, ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే ఇప్పుడు కరోనా కోడి చికెన్ తిన్న వల్ల, కోడి గుడ్లు తిన్న వల్ల కరోనా వస్తుంది, తర్వాత డ్రింక్ తాగి నాకు తెలిసినంత వరకు కోడి గుడ్లతో చికెన్ తో రాదండి, రాదు. కానీ ఇప్పుడు ఎలాగో బాయిల్ చేసుకుని తింటారు కదా, గుడ్లు అయినా ఆమ్లెట్స్ అయినా బాయిల్ చేసుకొని తింటారు కదా ఏదైనా, సో పర్వాలేదు. ఓకే అంటే వీళ్ళు చెప్పడం ఏం చెప్తున్నారంటే, కోళ్ళు బయటికి వెళ్ళి ఆహారం తింటాయి కదా, మనం అక్కడక్కడ జలుబు వచ్చినప్పుడు తుమ్ము వచ్చినప్పుడు అట్లా దగ్గి అట్లా కిందకి కళ్ళ ఊస్తాం కాబట్టి ఆ యొక్క ఊసి కోడి షాప్ నుంచి కొనుక్కొస్తున్నారు కదా, ఇంట్లోనే చంపేస్తున్నారు కోడిని. అంటే కొంతమంది ఇంట్లో పెంచుకునే వాటిని కోస్తారు డాక్టర్ గారు? అది ఇప్పుడు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు, ఉన్న వాటితో తినేయాలి. అవసరం అయితే ఇక్కడైతే మేము కోళ్ళు అక్కడ ఇంట్లో పోయాం కదా, అందుకని నాకు తెలియదు, మర్చిపోయాను కొంచెం. డాక్టర్ గారు ఇక్కడ ఏం చేస్తారంటే, జాతరల పేర్లతో అంటే అమ్మవారులకి బలించాలను, లేకుంటే పిల్లలకి పుట్టపోగులు అంటే వెంటికలు తల నీళ్ళాలి ఇవ్వటమను, ఇట్లా రకరకాల ఒకేషన్స్ తో ఇక్కడ వేడుకలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అవునండి, అవన్నీ ప్రకటి జాతరలు కూడా మానేయాలి కదా, ఇప్పుడు అవన్నీ క్లోజ్ చేసి ఉంటారు కదా. చేశారు, కాకపోతే కొంతమంది తెలియకుండా ఇళ్లలో పెంచుకున్న కోళ్ళను కొడుకు కోసుకుని తింటూ ఈ యొక్క దీంట్లో పెడుతున్నారు సోషల్ మీడియాలో, ఇట్లాంటి వైరస్ పెడుతున్నారు. అదే అదే ఇప్పుడు అవన్నీ మానేయాలండి, జాతరలు కార్నివాల్స్ అవన్నీ మానేయాలి ఇప్పుడు. థ్యాంక్ యూ అండి. మీకు మేము సదా రుణపడి ఉన్నాము, ఎందుకంటే మీరు దేవుడు తర్వాత దేవుడు అతడి రోజులు మాకు ఓర్పుగా మా శ్రోతలకు అన్ని క్వశ్చన్లు కూడా ఆన్సర్ ఇచ్చి మరి మీ వేలబుల్ అయిన టైంను కూడా మా కోసం వెచ్చించినందుకు మీకు జన్మదారు రుణపడి ఉంటాము. మా శ్రోతల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి ఇలా మళ్ళీ మళ్ళీ మాతో ఇంటర్వ్యూను పంచుకోవాలని మనసారా కోరుకుంటూ మరి మీ నుండి సెలవు కోరుకుంటున్నాం డాక్టర్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గుడ్ లక్, ఇంట్లో ఉండండి, స్టే సేఫ్ అండ్ వరీ అవద్దు. ఓకేనా? ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే చూస్తున్న ఫ్రెండ్స్, మరి డాక్టర్ గారు ఎంతో చక్కని మంచి అవకాశాన్ని మనకి వాళ్ళ టైంను కూడా కేటాయించి మన కోసం మంచి మంచి మాటలను తెలుపుతూ మంచి అవకాశాలు ఇచ్చిన డాక్టర్ గారికి మరి ఇదే విధంగా మళ్ళీ మనం ఇంకొకసారి డాక్టర్ గారి ద్వారా ఇంటర్వ్యూ తీసుకున్నామని తెలుపుకుంటూ మరి మళ్ళీ ఇదే అవకాశం మళ్ళీ ఇంకోసారి చూద్దాం. సో డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విను వినిపించు ప్రవాసాంధ్రుల గురించి అప్పుడు తెలంగాణ రేడియోలో మరి మీ ఆర్జే శేషతో ఇప్పటి వరకు డాక్టర్ గారి సలహాలు సూచనలు విన్నారు డాక్టర్ రమేష్ గారికి. ఓకే ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు అండి, థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్ ఆర్ గుడ్ మార్నింగ్ మీకు, మాకు నైట్. ఓకే థ్యాంక్ యూ డాక్టర్. ఓకే ఓకే అండి, బాయ్ బాయ్ బాయ్.